ద ధుని. ధుని అంటే డెఫినేషన్ ఏంటమ్మా? ఒక గురువు వెలిగించినటువంటి పవిత్రమైన అగ్ని. ఎందుకోసమట? శిష్యుల యొక్క దోషములను దహించి వేయడానికి. అది డెఫినేషన్. ఏ సీక్రెట్ ఫైర్ లిట్ బై ద మాస్టర్ టు క్లీన్ హీస్ ఫాలోవర్స్ ఆఫ్ ఆల్ దేర్. అది ధుని. అంచేత మన సెంటర్లో మనం వెలిగిస్తూ ఉంటాం, దాన్ని ధుని అనవచ్చా? ఎవ్రీ మంత్ అండ్ ద 12th ద ధుని ఎట్ మేరాబాద్ ఈజ్ లిట్. ఇది చెప్తూ ఉన్నాడు. మెహరాబాద్ లో ప్రతి నెల 12వ తారీఖు నాడు ధ్వని ఉంది కదండి, ఆ ధ్వనిని వెలిగించడం జరుగుతూ ఉంది. అండ్ ఎవ్రీ మంత్ వెన్ దేర్ ఆర్ పిలిగ్రిమ్స్ హియర్ రైట్ అరౌండ్ ద 12th సమ్మర్, 11వ తారీఖు నుంచి ఆడవడు మొదలవుతుంది. ఇక్కడంతా చాలా మంది సమావేశం అవుతూ ఉంటారు. నేను కనుక వెళ్ళాననుకో, వాళ్ళు ఇలా నన్ను చేరి అడుగుతూ ఉంటారు, వాట్ ఈజ్ ద ధ్వని? ధ్వని అంటే ఏమిటండి? వై డూ వీ లిట్ ఇట్? అసలు ఎందుకు వెలిగిస్తారు దీన్ని? అండ్ వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? దేనికి ఇది చిహ్నం అని అడుగు. వెల్ ద స్టోరీ ఆఫ్ ది ధ్వని గోస్ వే బ్యాక్ ఇన్ టైమ్, బ్యాక్ టు ద గోల్డెన్ ఏజ్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. చరిత్రలోకి వెళితే గనక వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది మనం ఈ ధ్వని గురించిన చరిత్ర. ఇన్ దోస్ డేస్ వెన్ ఎ మ్యాన్ రీచ్డ్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హి వాస్ కన్సిడర్డ్ టు హ్యావ్ కంప్లీటెడ్ హిజ్ వరల్డ్లీ డ్యూటీ. ఆ రోజుల్లో ఒక వ్యక్తికి 60వ సంవత్సరం వయసు పూర్తి అయిపోగానే, అయ్యా నీ ప్రపంచకమైనటువంటి విధులన్నీ నిర్వర్తన అయిపోయింది అని. హి చిల్డ్రన్ హ్యాడ్ బిన్ రేజ్డ్, అని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అప్పటికే. అండ్ దే నౌ హ్యాడ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ ఓన్, వాళ్ళకి పెళ్లి అయిపోయి వాళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు వాళ్లే తల్లిదండ్రులు అయిపోతారు. హిజ్ లేబర్ వాజ్ నాట్ నీడెడ్ టు సపోర్ట్ ద ఫ్యామిలీ. ఇక కుటుంబంకి ఇతని యొక్క పరిశ్రమ ఇది అవసరం లేదు, ఇతని కాయ కష్టం చేసి పోషించవలసిన అగత్యం లేదు. ఇక అండ్ హి వాజ్ నౌ ఫ్రీ టు డెడికేట్ ద రిమైండర్ ఆఫ్ హిజ్ లైఫ్ టు ఫైండింగ్ గాడ్. అంచేత ఇక శేష జీవితాన్ని భగవంతుడి అన్వేషణ కోసము గడపడానికి వినియోగించాలి. దిస్ వాజ్ ఎ సేక్రెడ్ ఆబ్లిగేషన్. ఇది ప్రతి కుటుంబంలోనూ ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. ఈ ముసలోని ఇంట్లో పెట్టుకున్నాలా చూస్తే బట్టే మనం, అతను ఇంకా దీనిలోనే కాయ కష్టం చేయడం డబ్బులు సంపాదించడంలోనే పెడితే ఎలాగా అనేటువంటి ఆ పరిస్థితి ఉంటూ ఉండే. అండ్ ద ఫ్యామిలీ డిడ్ నాట్ అబ్జెక్ట్ టు హిజ్ లీవింగ్ దెమ్ టు ఫైండ్ గాడ్. వాళ్ళందరూ కూడా, నాన్న నువ్వు వెళ్ళి వానప్రస్థం గడిపో, భగవంతుడి అన్వేషణలో గడుపు, ఇక మాకు నీ యొక్క సేవలు అవసరం లేదు అని వాళ్ళు చెప్పేస్తూ ఉండేవారు. ఫర్ ఫైండింగ్ గాడ్ అల్టిమేట్లీ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్. భగవంతుణ్ణి కనుగొనడం అనేది ప్రతివాడి యొక్క ధర్మం. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఈవెన్ ఇఫ్ వన్ మెంబర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ రియలైజెస్ గాడ్, ఆల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫర్ సెవెన్ జనరేషన్స్ ఆర్ బెనిఫిట్. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి బ్రహ్మానుభవము సిద్ధించిన 7 తరాల వరకు ఆ ప్రయోజనము ఆ కుటుంబంలో అందరికీ దక్కుతుంది అని చెప్పారు కదా. సో అట్ ది ఏజ్ ఆఫ్ 60 ద హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ లెఫ్ట్ హిస్ హౌస్. అంచేత 60 రాగానే ఆ కుటుంబం యజమాని ఇల్లు వదిలిపెట్టేసేవాడు, రెనౌన్స్ ది వరల్డ్, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చెదించేసేవాడు. అండ్ హెడ్ ఆఫ్ యూజువలీ ఇన్ టు ఏ జంగిల్ ఆర్ ఫారెస్ట్ టు సెట్ ఫర్ గాడ్. ఎక్కడికి వెళ్ళేవాడు? ఈ ప్రపంచంలో ఉండని వాడు, చిరాకు పడేవాడు, కోప్పడేవాడు, తిట్టేవాడు, వీళ్ళెవరు లేని అడవి, ఆ అడవికి పోయేవాడు, అక్కడ గడుపుతూ ఉండేవాడు. బట్ వాట్ డిడ్ దిస్ సీకర్ ఫైండ్? సో ఓకే, ఈ ప్రపంచం అంతా వదిలేశాడు, అడవిలో పోయాడు, వాడు ఏమి ఎదురవుతాయ్యా? హీ ఫౌండ్ దట్ విత్ నో హౌస్ టు షెల్టర్ హిమ్. అక్కడ ఏమి ఒక నీడలేదు, ఒక గుడిసెలేదు ఉండడానికి, నో బ్లాంకెట్ టు ర్యాప్ అరౌండ్ హిమ్, చలేస్తే కప్పుకుందాం అంటే దుప్పట్లే. అండ్ ఇట్ వాజ్ కోల్డ్ ఎట్ నైట్, కొరికేసేటువంటి చలి రాత్రుల్లో. అండ్ ద మస్కిటోస్ వుడ్ బైట్ హిమ్, దోమలు పొడిచేస్తూ ఉంటాయి. అండ్ డిస్ట్రాక్ట్ హిమ్ అండ్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కాన్సన్ట్రేట్ అని. కాదు, ఇది ఎక్కడ కూడా దేవుడి కోసం వస్తే ఒక్క క్షణం కూడా దేవుడి మీద బుర్ర పెట్టలేకుండా తినేస్తున్నాయి ఇవన్నీ అని వీడు ఆవేదన పడే పరిస్థితి వీడికి ఎదురవుతుంది. అన్ని ప్రతికూలమైన పరిస్థితులే అక్కడ. అండ్ దే ఆర్ వైల్డ్ యానిమల్స్ ఇన్ ద జంగిల్స్. అంతేకాదు, అడవి అంటే క్రూర మృగాలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఎట్ నైట్, రాత్రులు ముఖ్యంగా. సో హి సెట్ వాజ్ మేడ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్సిడరీ. ప్రపంచంలో తప్పనిసరిగా ఇవి తప్పించుకోగలం, దోమలు తప్పించుకోగలం, ఎక్కడ పారిపోతాం? సో ఈ పరిస్థితుల వల్ల వాడు పాపం నిరాశ చెందుతాడు. హీ హెడ్ లెవ్ ది వరల్డ్ టు ఫైండ్ గాడ్. వాడు ప్రపంచం వదిలే సన్యసించాడు భగవంతుడిని కనుగొందామని, బట్ ఈ ఫౌండ్ దాట్ ఇట్ వాజ్ హార్డ్ టు థింక్ ఆఫ్ గాడ్ బికాస్ ఇట్ వరల్డ్. కానీ ఈ ప్రపంచం వదలటలేదు వాడిని, ఈ ప్రపంచం కారణంగా దేవుణ్ణి కనిపెట్టడం కష్టం. సో దీస్ సీకర్ వుడ్ లైట్ ఎ ఫైర్ ఎట్ నైట్. అంచేత వీళ్ళు ఏం చేసేవారట, ఈ భగవద్ అన్వేషకులు, వీళ్ళు రాత్రిపూట ఓ మంట వెలిగించుకునేవారు అడవిలో. ద ఫ్లేమ్ కెప్ట్ దెమ్ వార్మ్, అది వేడిని ఇస్తూ ఉంటుంది హాయిగా, చలి బాధపడకుండా. అండ్ ఆల్సో కెప్ట్ ది యానిమల్స్ అవే, కుర్ర జంతువులు కూడా దగ్గరికి రాకుండా ఆ మంటను చూసిపోతాయి. అండ్ ద స్మోక్ వుడ్ కీప్ ద మస్కిటోస్ అవే,
అంతేకాదు ఈ పొగ ఈ దోమలను దూరంగా తరిమేస్తూ ఉంటాయి. అండ్ యాష్ ఫ్రమ్ ద ఫైర్ దే వుడ్ రబ్ ఓవర్ దేర్ బాడీ యాజ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఎలిమెంట్. ఈ కాలిన బూడిది ఉంటుంది కదా, కాలిన తర్వాత వచ్చే బూడిద ఒంటి నిండా రాసేసుకుంటే చలికి కొరికేయకుండా ఉంటుంది, వానకు తడిసుకుంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ బూడిద చర్మానికి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. సో ద ఫైర్ వాజ్ ట్రూలీ ఎ ఫ్రెండ్. వాళ్ళు ఏ ప్రతికూల వాతావరణాన్ని అయితే అడవిలో ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి రక్షించేటువంటి ఏకైక నేస్తమం ఈ అగ్ని. ఏ కంపానియన్ టు దెమ్ ఇన్ దేర్ సెర్చ్ ఫర్ గాడ్, భగవద్ అన్వేషణలో వాళ్ళని వెన్నంటి ఉండేటువంటి ఒక చెలికాడిగా ఈ మంట వాడికి సహాయం చేస్తూ ఓవర్ టైమ్ ద ఫైర్ దట్ దీస్ సీకర్స్ వుడ్ బిల్డ్ నియర్ దేర్ సీట్స్ ఆఫ్ మెడిటేషన్ బికేమ్ అసోసియేటెడ్ విత్ ఎ సెట్ ఫర్ గాడ్. క్రమంగా ఇలా అడవిల్లో వీడు తనకు సహాయంగా ఉండడం కోసం కనిపెట్టినటువంటి ఈ మంటే యజ్ఞయాగాలు చేస్తూ భగవంతుని అన్వేషణ చేసే వాళ్ళ పీఠంలో తప్పనిసరిగా పక్కన ఈ మంట దానికి స్థానం కల్పించబడింది. ఎందుకంటే వీడికి ఎన్నాళ్ళు వీడికి సాయం చేసింది ఇదే కదా. సో ఇది కూడా వీడి భగవద్ అన్వేషణలో ఒక భాగంగా కలిసిపోయింది. ఇఫ్ సమ్వన్ వెంట్ హంటింగ్ ఇన్ ఎ ఫారెస్ట్ అండ్ సా ద రిమైన్స్ ఆఫ్ సచ్ ఎ ఫైర్ ద పర్సన్ వుడ్ థింక్ హూ ఏ హోలీ మ్యాన్ లివ్డ్ హియర్. ఎవడైనా వేటకు వెళ్ళాడు అనుకోండి, వెళుతూ అక్కడ కాలిన ఈ మంట కాలి ఆ బూడిద మిగిలింది అనుకోండి, ఓహో ఇక్కడ ఎవరో తపస్సు చేసుకునేటువంటి ఒక యోగి ముని జీవిస్తూ ఉన్నాడన్నమాట ఈ పరిసరాలు అని తెలుసుకునేవారు. అండ్ ద ప్లేస్ వుడ్ బి రెస్పెక్టెడ్ బికాస్ ద సెర్చ్ ఆఫ్ గాడ్ వాజ్ రెస్పెక్టెడ్ అని చెప్పి మనం ఇక్కడ వేటాడకూడదు అని. ఎందుకని, భగవద్ అన్వేషకులందరికీ ఆ గౌరవం ఉండేది కాబట్టి ఆ ప్రదేశానికి కూడా ఆ గౌరవం ఇవ్వాలి అని అక్కడి నుంచి దూరంగా తొలగిపోయి ఇంకో పక్కకు వేటకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ ఫోన్ కేమ్ అక్రాస్ ద రిమైన్స్ ఆఫ్ సచ్ ఎ ఫైర్ ఇట్ ఆటోమేటికలీ సిగ్నిఫైడ్ దట్ సమ్వన్ హ్యాడ్ సాట్ దేర్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ థింకింగ్ అబౌట్ గాడ్ మెడిటేటింగ్ ఆన్ గాడ్ అండ్ సో ద ఫైర్ ద ప్లేస్ వాజ్ రెస్పెక్టెడ్ ఇన్ మచ్ ద సేమ్ వే దట్ ఇఫ్ యూ వర్ టు కమ్ అపాన్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్ యూ వుడ్ బి రెస్పెక్టబుల్ ఇట్ వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అంచేత ఇలా అగ్ని కనపడగానే ఒక దండం పెట్టుకునేవాడు అనమాట ఆ చోటుకి, అది బూడిదే ఉన్నప్పటికీ. ఎందుకని, ఎవడో ఒకడు ఆ పక్కనే కూర్చొని భగవంతుడి మీద స్మరణ చేశాడు, తపస్సు చేశాడు, దీక్ష చేశాడు. అంచేత ఒక దేవాలయాన్ని, ఒక మసీదుని, ఒక చర్చిని చూస్తే మనం రెండు చేతులు జోడించి ఎలాగైతే గౌరవాన్ని చెబుతామో అలాగే ఆ ప్రదేశానికి కూడా గౌరవం చెప్పడం ఒక అలవాటుగా మారింది. నౌ ది వర్డ్ ధ్వని ఇట్సెల్ఫ్ మైట్ హావ్ ఇవాల్వ్డ్ ఇన్ సెవరల్ డిఫరెంట్ వే. ధ్వని అనే పేరు కూడా ఇలాగే రకరకాల మార్గాల్లో వచ్చుండదు. ఇట్ మైట్ బి బేస్ ఆన్ ద రూట్ వర్డ్ ధున్. ధున్ అంటే ఏమిటి, అది హిందీలో మూల పదం అనమాట, విచ్ మీన్స్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అలౌడ్, భగవంతుడి నామాన్ని దగ్గరగా ఉచ్చరించడం. భగవంతుడు నామస్మరణ చేస్తున్నాడు అంటే మనం ధున్ అంటే బయటికి వినేలాగా బాబా 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 అని చేస్తున్నాం, దాన్ని ధున్ అంటాం. బహుశా దాని నుంచి ఈ ధుని అని పేరు వచ్చి ఉండొచ్చు. ఆర్ దెన్ అగైన్ పాసిబిలీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రూట్ వర్డ్ ధ్యాన్ విచ్ మీన్స్ మెడిటేషన్. అలా కాకుండా ఈ మంట వేసుకుని వాడు పక్కన కూర్చొని చేసేది ఏమిటి, భగవంతుడి మీద ధ్యానం. సో ఆ ధ్యానము అనే పదం నుంచి కూడా దీనికి ఆ పేరు వచ్చి ఉండదు. ధ్యాని మీన్ వన్ హూ మెడిటేట్, ధ్యాని అంటే ఎవడైతే ధ్యానం చేస్తాడు వాడు. అండ్ ధ్వని మైట్ హావ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ఇట్, దాని నుంచి ఈ ధ్వని వచ్చి ఉండవచ్చు. ఎట్ ఎనీ రేట్ ఈవెన్చువల్లీ ద వర్డ్ ధ్వని కేమ్ టు బి అసోసియేటెడ్ విత్ ది ఫైర్. అంచేత వెరసి మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, భగవద్ అన్వేషణలో భాగంగా భగవంతుని స్మరణకు తోడుగా వెలిగించేటువంటి ఈ మంటను ధ్వనిగా ఒక పవిత్రమైన అగ్నిగా గుర్తించడం జరిగింది. అండ్ ఓవర్ టైమ్ యాజ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఆల్ మెన్ వన్ దెవర్ 60 రినౌన్సింగ్ ద వరల్డ్ అండ్ సీకింగ్ గాడ్ బికేమ్ లెస్ యూనివర్సల్లీ అబ్జర్వ్డ్ the dhuni fire began to be associated specifically where a fire is kept near the seats of holy ones the saints and sadhus and perfect man. కానీ రోజులు గడిచే కొద్ది 67 దాటిన తర్వాత పళ్ళు ఊడిపోయి వాడు 96 ఒక దుకాణంలో కూర్చొని వ్యాపారమే చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాగా మన మనుషులు ఇప్పుడు ఆదివారం ఎవడో బాబా సెంటర్ అంటే ఆదివారం షాపులన్నీ తీసేస్తున్నారండి, కుదరదు మాకు. భగవంతుడికి మన జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది, ఆ భాగమును ఆయనకి వెచ్చించాలి అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యమునకు గురి అయిన కారణముగా పోయింది. ఇప్పుడు రిటైర్ అయిపోయినోడు కూడా ఇప్పుడు ఎందులో జీవితంలో నేను అడుగుతున్నాను, అంతేగాని వీరు ఏ రకంగా జీవితాన్ని గడుపుతున్నారు, లేదు ఎందులో ఉద్యోగం చేస్తున్నారు, ఎందుకంటే వాడు చివరిలో ఆఖరి శ్వాస విడిచిపెట్టే దగ్గర సంపాదనే అలాగే. అంచేత
ఇక ఈ 60 ఏళ్ళు తర్వాత వానప్రస్థ జీవితము గడిపేవాడితోటి ఈ ధ్వనిని లింక్ పెట్టడం తక్కువైపోయింది పోయింది. అంచేత ఒక యోగులు తపస్సు చేసుకునేవాళ్ళు సద్గురువులు వీళ్ళు ఎక్కడుంటే వాళ్ళ స్థావరాల్లోనే ఈ ధ్వనిలు కనిపించడం మొదలైంది. అలాగొచ్చాయి. వెన్ మీర్ బాబా ఫస్ట్ కేమ్ టు మెహ్రాబాద్ ఇన్ 1922 దేర్ వాజ్ నో సచ్ ఫైర్. బాబా మెహ్రాబాద్ లో అడుగు పెట్టిన తొలి సంవత్సరాల్లో 1923-24 ఆ రోజుల్లో అప్పటికి ఈ ధ్వని అది ఏమి లేదు. ఇక్కడ ఇప్పుడంటూ ఇప్పుడు ధ్వని కనపడుతుంది మనకి వెలిగించే యజ్ఞ గుండంలాగా, అప్పుడు అవి ఏమీ లేవు. బట్ ఎ ఫ్యూ ఇయర్స్ లేటర్ ద మాన్సూన్ సెట్ ఫెయిల్ ద ఫార్మర్స్ వర్ గెటింగ్ డెస్పరేట్. ఇలా 2-3 ఏళ్ళు అయిన తర్వాత కరువు కాటకం భయంకరంగా తాండవిస్తూ ఉండేది ఆ ప్రాంతం అంతా. ప్రజలంతా వర్షం చినుక్ కోసం చికోర పక్షుల్లాగా అయిపోయారనమాట. ఎప్పుడు పడద్దా ఎప్పుడు పడద్దా అని అలా ఎదురు చూస్తూ ఉండేవారు, నిరాశలో కూరుకుపోయేవారు. దిస్ ఏరియా హ్యాస్ ఆల్వేస్ సఫర్డ్ ఫ్రమ్ ఎ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ డ్రాట్ ఆర్ ఎ బ్యాడ్ మాన్సూన్ మెంట్ సివియర్ హార్డ్షిప్ పాసిబిలీ ఈవెన్ స్టార్వేషన్ ఫర్ ది విలేజర్స్ హూఆర్ మోస్ట్లీ ఫార్మర్స్. ఈ ప్రాంతము అనాదిగా ఈ బాధను అనుభవిస్తూనే ఉన్నది. బాబా ఒకసారి మండలి వాళ్ళు అడిగితే, బాబా ఇలాంటి చోటు ఎన్నుకున్నావేంటయ్యా, నీ ఎన్ని ఈ సృష్టిలో నీ సొంతం కదా, అంత మంచి బ్రహ్మాండమైన ఒక కాశ్మీర్ లాంటి ప్లేస్ ఏదో ఎంచుకోవచ్చు కదా, ఎడు చూసినా జలపాతాలు నందన వనాలతో ఆహ్లాదంగా ఉండేలాగా అని అడిగితే దానికి బాబా సమాధానం ఇచ్చారు, ఈ జాగా ఇలా అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసా, నేనే అన్నారు. ప్రతి అవతారంలోనూ నేనున్న ప్రదేశం ఇలాగే ఉంది. మీరు క్రైస్టు జీవితాన్ని చిత్రాల రూపంలో చేసేటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ముఖ్యంగా రీడర్స్ డైజెస్ట్ అవి చూస్తే మెహ్రాబాదు డిటోలాగా ఉంటుంది. జెరూసలేం చూడండి, అంతా ఎడారిలాగా బీడుగా చిన్న చిన్న దెబ్బలు గొట్టలు ఎక్కడో చెట్టుంటాయి. సో ఆయన ఉన్న చోటల్లా అలాగే చేతి. ఈ రైతులు ఇప్పుడు ఇలాగ పశువులనైతే అమ్మేసుకున్నారు, ఎందుకంటే మనిషికే నీళ్లు పెట్టలేనప్పుడు ఇంకా పశువులకి ఏమి పెడతారు. నౌ యాజ్ యు నో వీ హ్యావ్ 2 మాన్సూన్ సీజన్స్ హియర్. ఇంగ్లీష్ వాళ్ళకి ఇది చెప్తున్నాడు, మాకు వర్షాలు వచ్చేటువంటి సీజన్లు 2. ద ఫస్ట్ మాన్సూన్ సీజన్ విచ్ ఇస్ సపోజ్ టు కమ్ ఇన్ జూన్ హ్యాడ్ బీన్ వెరీ పువర్. మొట్టమొదటి వర్షాకాలం జూన్ లో మొదలవుతుంది. ఇక్కడ మెహ్రాబాద్ లో ఆ జూన్ వర్షపాతం చాలా నాసిగా ఉంది. నో ఇట్ వాజ్ సెప్టెంబర్ అండ్ ద సెకండ్ మాన్సూన్ సీజన్ వాజ్ ఎండింగ్. రెండవ అంటే అప్పుడు ఆ సంవత్సరం ఇప్పుడు ఇరిచి కథ చెప్పేటువంటి రోజుల గురించి చెప్తున్నాడు అనమాట. ఈ ఏడాది మొదటి సీజన్ వెళ్ళిపోయింది, ఇదిగో 2వ సీజన్ కూడా వెళ్ళిపోతుంది సెప్టెంబర్. అండ్ స్టిల్ దెర్ హ్యాడ్ బీన్ నో లైఫ్ గివింగ్ షవర్స్. ప్రాణాలు నిలబెట్టడానికి చిన్న జల్లులు కూడా లేవు ఇప్పటికి. సో ది ఫార్మర్స్ ఆర్ డెస్పరేట్. అంచేత రైతులు ఎప్పుడూ కూడా ఇక మనకి రేపు ఉంటుందా ఉండదా అనే పరిస్థితుల్లోనే ఉండేవారు. దెన్ యూ దట్ మేర్ బాబా వాజ్ లివింగ్ ఎట్ మెహ్రాబాద్. మరి మన చేతిలో ఏమీ లేనప్పుడు మనం ఏం చేస్తామండి, ఇప్పుడు పిల్లలు లేరు ఏం చేస్తారు, ఆవిడే మొత్తం పుస్తకాల్లో ఉన్న నోవులన్నీ ఒకటి 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 చేసేస్తూ ఉంటుంది ఆవిడ కదా. ఎందుకని మన చేతిలో ఏమీ లేనప్పుడు ఏమో ఎక్కడేముందో వెతకాలి మనం. అందుకే ఇప్పుడు దేవుడి దగ్గరికి తిరుగుతుంది ప్రపంచం అంతా, మన చేతిలో లేని వాటిల్ని ఇన్సూర్ చేసుకోవడం కోసం. మనం ఫైర్ ఇన్సూరెన్స్ చేస్తాం, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఇవన్నీ బర్గ్లరీ ఇన్సూరెన్స్, టెర్రర్ ఇన్సూరెన్స్ మనకి చేయలేని కొన్ని ఉన్నాయి. అవి కూడా చేసుకోవడానికి మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాం. ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వెళ్ళొచ్చి ఇగో ఈ మూల వెళితే ఆ రిస్కే ఉండదట, ఈ మూలకి వెళితే ఇంకో రిస్క్ ఉండదట అని ఓరియంటల్ ఫైర్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండి ఇలాగనమాట. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ట్రాన్స్ఫర్ కావాలంటే ఆ దేవత, ఇంకోటి కావాలంటే ఈ దేవత, ఇలాగ మనం. ఎందుకని మన చేతిలో కొన్ని విషయాలు ఉండవు, అవి మనం ఇన్సూర్ చేసుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అలాగే వీళ్ళంతా ఈ రోజు మన మెహ్రాబాద్ అని ఉన్నట్ట మన మెహ్రాబాద్ అదే అరంగం కొండ పక్కన అని వీళ్ళందరూ ఆయనకి చూశారు పాపం. అండ్ ది కన్సిడర్ హిమ్ ఏ సెయింట్లీ పర్సనాలిటీ, చాలా గొప్ప యోగట్ అయినా. సో ది కేమ్ టు హిమ్ టు సీక్ హిస్ బ్లెస్సింగ్ ఫర్ ఎరేన్. అని చేత అందరూ ఆయన దగ్గరికి చేరారు, అయ్యా నువ్వేదో సాయం చేసి పుణ్యం కట్టుకొని అడిగారు. ది కేమ్ ఇన్ ఏ లార్జ్ క్రౌడ్ టు బెగ్ బాబా ఫర్ ఎరేన్. మొత్తం ఊళ్ళు ఊళ్ళు అని లెగొట్టుకుని వచ్చేసారు వాళ్ళు బాబాని అడగనని. ఒకడిద్దరు అడిగితే కాదంటే అడిగాను, మొత్తం అందరూ వచ్చేస్తే కాదండి కదా ఆయన ఎలాగో మొహమాట పెట్టేద్దామని మొత్తం అందరూ పెద్ద సంఖ్యలో వచ్చారు. సో బాబా రిసీవ్డ్ దెమ్ వెరీ లవింగ్. బాబా ఎదురొచ్చి ప్రేమగా ఆయన అందులో ఇంకా ఎవడు సరిపోడు ఆ ప్రేమగా ఆయన ఆతిథ్యం చెప్పడంలో. బట్ ఎంకరేజ్ దెమ్ టు లీవ్ ఫర్ దేర్ హోమ్స్ ఇమీడియట్లీ. వెంటనే మీరు బయలుదేరండి అన్నాడు బాబా, వెంటనే మీరు వెనక్కి బయలుదేరేయండి. బికాస్ దేర్ లవ్ అండ్ ఫెయిత్ ఇన్ హిమ్ మైట్ బ్రింగ్ అబౌట్ ద డౌన్ ఫోర్ దట్ వుడ్ డ్రెంచ్ దెమ్ ఇఫ్ ది డిడ్ నాట్ హరి హోమ్. మీరు తొందరగా కనుక మీరు బళ్ళు కట్టుకుని వెనక బయలుదేరకపోతే మీ ప్రేమ నా మీద ఉందే అది వర్షం కురిపించి ఇచ్చేది ఏ క్షణాన్నైనా, అప్పుడు మీరు ఇంటికి వెళ్ళడం కష్టమైపో. నౌ ఇట్ వాజ్ అ బ్రైట్ అండ్ సనీ డే.
హరి మంచి మండి చేసింది ఆ వేళ అంతా పొద్దున్న నుంచి చెమటలు కక్కుతూనే ఉన్నారు, అంత వేడి కురిపించేసింది ఆ రోజు. అండ్ దే రోజు నో సైన్ ఆఫ్ రైన్. వాళ్ళు ఆశ్చర్యపోయారన్నమాట, ఒక మేఘమా, ఏమీ జారలే, ఈయనేమో తడిచిపోతారంటున్నాడు ఈయన అనుకున్నారు వీళ్ళని. ది విలేజర్స్ డిడ్ నాట్ నో వెదర్ టు టేక్ బాబా సీరియస్లీ ఆర్ నాట్. వీళ్ళందరూ ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారు, ఎర వెళ్ళిపోవాలా మరి ఈయన, వాళ్ళకి ఏమో అర్థం లేదు, ఆయన సీరియస్ గా చెప్తున్నాడు సరదాగా అంటున్నాడు ఆయన అనుకున్నారు వాళ్ళు. దే థాట్ పేరా బాబా వాజ్ ఓన్లీ ట్రైయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. ఎక్కువ ఉంటే వీళ్ళు ఊరికే న్యూస్ నుంచి వీళ్ళు పంపేద్దామని చెప్పి మనం పంపించేనా కానీ ఈయన ఓ మోళి చేస్తున్నాడేమో ఈయన అని ఒక శంక కూడా ఆయన మీద బయలుదేరారు. బట్ ఈవెన్చువల్లీ విత్ మచ్ కాక్సింగ్ ఫ్రమ్ ద మండలి దేవర్ పర్సువేర్డ్ టు లీవ్. బట్ మండలి వాళ్ళు, ఓయ్ ఆయన వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోవాలి, తప్పు, వెళ్ళిపోండి, మీకు పడద్దు వర్షం, మేము చెప్తున్నాం కదా అని మండలి వాళ్ళు వాళ్ళు నెమ్మదిగా వెళ్ళి నచ్చ చెప్పి వాళ్ళు వెనక్కి బయలుదేరి తీశారు. ఈ బళ్ళు మళ్ళీ కట్టించి వెళ్ళిపోయారు. వెన్ ఆల్ హెడ్ గాన్ బాబా టర్న్ హిస్ మ్యాన్, అందరూ వెళ్ళిపోయారు, బళ్ళన్నీ వెళ్ళిపోయి అప్పుడు తన మండలి వాళ్ళకి చూసి బాబా చెప్పారు. అండ్ టోల్డ్ దెమ్ టు కలెక్ట్ వుడ్. మండలిని పిలిచారు, ఎవరైనా ఆయన మీరు వెళ్ళి పొలలు ఏరుకురండి చుట్టుపక్కల అన్నారు. అండ్ డిగ్ రిపీట్ దట్ యు స్టిల్ సీ టు దిస్ డే బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ అండర్ ది నీమ్ ట్రీ. ఆ వేప చెట్టు దగ్గరలో దౌండ్ ఆమన్నగర్ రోడ్డుకు పక్కగా ఇప్పుడు మనం ధ్వని చూస్తూ ఉన్నామే అప్పుడు తవ్వించారు బాబా, అప్పటికప్పుడు తవ్వమన్నారు దాన్ని, ఆ గొయ్యి తవ్వమన్నారు. బాబా ఆర్డర్డ్ దిస్ ధ్వని వెలిగించారు. అండ్ వెరీ సూన్ క్లౌడ్స్ గ్యాదర్డ్ ఇన్ ది స్కై అండ్ బిగ్యాన్ టు రెయిన్. అది వెలిగించారో లేదో ఆకాశంలో ఎక్కడి నుంచి వచ్చే చుట్టూ నల్లటి కారు మేఘాలు వచ్చేసి వర్షం కురవడం మొదలుపెట్టి ఇట్ రెయిన్ సో హార్డ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ ది విలేజర్స్ గాట్ థరోలీ డ్రించ్డ్ అండ్ దే ఆర్ వే హోమ్. ఈ తటపటాయించి లేట్ గా బయలుదేరారు వీళ్ళు. వీళ్ళు మొత్తం దారిలో తడిసిపోయి నానిపోయారు వీళ్ళు, అంత పెద్ద వర్షంలో వెళ్ళారు వాళ్ళు వెనక్కి. దిస్ వాజ్ నాట్ ఎన్ యాక్ట్ ఆఫ్ బాబాస్ గ్రేట్నెస్, అంటే బాబా గొప్పతనం ఏదో స్థల మహిమ పురాణ మహిమ ఇలా చెప్తూ ఉంటాం మనం కథలు, అలాగే చెప్పట్లేదు సుమా నేను. ఇది బాబా యొక్క గొప్పతనం వర్షం కురిపించడంలో ఉందని నేను చెప్పటం లేదు, బట్ ఆఫ్ హిస్ కంపాషన్, కానీ ఆయన కరుణ ఆయన కృప అది ఎంత గొప్పదో దాని గురించి చెప్తున్నాను. అండ్ ధోని పీట్ హెజ్ రిమైండ్ హెజ్ ఎ సైన్ ఆర్ ఎ సింబల్ ఆఫ్ దిస్. అది కరువు కాటకాలతో నలిగిపోతున్న జనబాహుల్యం మీద ఆయనకున్న ప్రేమ కరుణ కృప అది ఎంత గొప్పదో ఇది చూసినప్పుడల్లా అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ ధ్వని ఆయన కృప ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి అది ఒక గుర్తుగా మిగిలిపోయింది. ఫర్ అవైల్ ద ధ్వని వాజ్ లిట్ రెగ్యులర్లీ. ఆ తొలి రోజుల్లో రోజు వెలిగించేవారు ధ్వని కొన్నాళ్ళ పాటు. బట్ ఇన్ దోస్ ఎర్లీ డేస్ బాబా ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. తొలి రోజుల్లో ఒక ఏడాది పాటు కాలు పెట్టేవారు వెళ్ళిపోయేవారు, కాలు పెట్టేవారు వెళ్ళిపోయేవారు, మోటలు ఇప్పుకోవడం అన్ని సర్దుకోవడం పొద్దున మళ్ళీ మూట కట్టేడు వెళ్ళిపో. ఇదే పరిస్థితి మొత్తం మేరాబాద్ తొలి రోజుల్లో. బాబా మకాం చూస్తే ఒక ఏడాది అయిపోయిన తర్వాత కొంచెం శాశ్వతమైన ప్రాతిపదిక మీద మకాం ఉండడం మొదలు పెట్టారు బాబా. అప్పటి వరకు రావడం వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం ఇంతే. అండ్ ఆల్ వర్ అవే ఫ్రమ్ మేరాబాద్ దో ధ్వని ఆబ్వియస్లీ వాజ్ అన్ అట్లీట్. అందరూ వెళ్ళిపోతే మరి ఎవడు వెళ్ళిచ్చాడు ఈ ధ్వని అని చేత మళ్ళీ ఆగిపోయింది ధ్వని కొన్నాడు. రిటర్నింగ్ వన్ టైమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ట్రావెల్స్ ఇన్ ద బ్లూ బస్ బాబా హ్యాడ్ ద ధ్వని. మళ్ళీ బ్లూ బస్సుల్లో తిరిగి తిరిగి వచ్చినప్పుడు రాగానే ఈ ధ్వని వెలిగించండి అన్నారు బాబా. దిస్ వాజ్ ద 12th of December 1941 1941 డిసెంబర్ 12వ తారీఖు ఆ ముహూర్తం ఆయన బ్లూ బస్ టూర్ నుంచి వచ్చినప్పుడు వెలిగించడం. బాబా దెన్ ఆర్డర్డ్ దట్ దేర్ ఆఫ్టర్ ద ధ్వని షుడ్ బి లిట్ ఆన్ ద 12th of each month. అప్పుడు బాబా తన ఆర్డర్ ఇచ్చారు ప్రతి నెల ఇక్కడి నుంచి ప్రతి నెల 12వ తారీఖు నాడు తప్పనిసరిగా ధ్వని వెలిగించండి అని చెప్పారు. సో దట్ ఈస్ వై వై డూ ఇట్. అంచేత మేం చేస్తాం ఈ వెలిగించడం ధ్వనిని, బికాజ్ బాబా టోల్డ్ దట్ టు కంటిన్యూ టు లైట్ ఇట్ ఆన్ ద 12th of each month. ఆయన ఆర్డర్ కాబట్టి అది చేస్తు. ఇట్ వాజ్ హిజ్ ఆర్డర్ టు అస్. సో ఇట్ ఈస్ అవర్ ప్లెజర్ టు ఒబే అండ్ లైట్ ద ధ్వని ఈచ్ మంత్ ఆన్ ద 12th. అంచేది ఎందుకు వెలిగిస్తావయ్యా ధ్వని అంటే ఆయన ఆర్డర్ని గౌరవించడానికి మాకు ఒకటి అంత కలిగి. ఒకసారి బావుజీని ఒక ఆంగ్లేయుడు అడిగాడు, కర్మకాండలొద్దు కర్మకాండలొద్దని ఏకరూ పెట్టేశాడు కదా మేరు బాబా, మరి మళ్ళీ మీరు కర్మకాండ చేస్తున్నారు ఇక్కడిది, ఇది కర్మకాండ కదా అని అడిగి. అప్పుడు బావుజీ దానికి సమాధానం, తప్పకుండా అది కర్మకాండే అవుతుంది, కానీ మెహ్రాబాద్ లో ప్రతి 12వ తారీఖు నాడు వెలిగించేది బాబా ఆర్డర్ కు అనుగుణంగా జరుగుతుంది. ఆయన ఆర్డర్ అమలు పరచడానికి చేసేది ఏది కూడా కర్మకాండ అనడానికి మనం ఎవరో సరి. మిగిలిన చోట్ల ఎక్కడ వెలిగించినా అది నువ్వు అడిగిన దానికి సమాధానం కరెక్టే. ఎందుకని అది మనం వెలిగించమని చెప్పలేదు, నన్ను ప్రేమించండి అని చెప్పాడు, కానీ దులి వెలిగించండి రా అని మనకేం చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు బాబా, నేను ఏది చెబితే అది చెయ్యి నువ్వు, నేను ఏది చేస్తే అది కాపీ కొట్టడానికి చెయ్యకు అని చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పి ఆయన చేయడానికి 100,000 కారణాలు ఉంటాయని కూడా బాబా చెప్పారు. ఆయన ఏమనేవారు, అది ఏదో తలుపులం గుడి ఉంటే మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇల్లు వస్తాను లోపలికి వెళ్ళేవారు.
ఇల్లు వచ్చి ఊడేది. అంటే మనం వెళ్ళిపోవాలి, ఇప్పుడు తలుపులం ఊడికైంది వెళ్ళేది కాబట్టి. బాబా కారణం చెప్పారు అక్కడ. అనాదిగా ఈ దేవతలు వాళ్ళు ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు వెళ్ళి సంస్కారాలు విడిచిపెట్టి వస్తూ ఉన్నారు అక్కడ. అవన్నీ శుభ్రం చేయడం అవతారుని యొక్క కర్తవ్యాలలో నాకు పాత్ర ఉన్నది, అంచేత వెళుతూ ఉన్నాను, నీకు అక్కర్లేదు అది చెప్పేవారు. అలాగే కుష్ఠరోగులకి స్నానం చేయించినప్పుడు కూడా దూరంగా నుంచి నీ బల్లెక్కి నీళ్లు పోయి నువ్వేం ముట్టుకో యాక్షన్ వద్దనేవారు బాబా. ఆయన ఒక్కడే చేయగలదు అది, మరి మనం చేయలేనిటువంటి పని అది. అంచేత ధ్వని విషయంలో కూడా అంత స్పష్టంగా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ వాట్ అబౌట్ ద శాండల్ వర్డ్ అండ్ ద బర్నింగ్ అప్ ఆఫ్ సంస్కారాస్ యు ఆస్. అయితే మీలో కొంతమందికి ఇంకో సందేహం ఉండొచ్చు, మరి దానిలో వెలిగించడం వరకు బాగానే ఉంది నువ్వు చెప్పావు, మరి ఆ పొలల వీడియో ఏమిటి, మన సంస్కారాలకి ఆ పొలలకి ఏమిటి సంబంధము అని మీలో ఇంకొక ప్రశ్న ఉదయించవచ్చు. వెల్ డ్యూరింగ్ ఎ సహవాస్ ప్రోగ్రామ్ ఇన్ 1955 బాబా ఆస్క్డ్ ఈచ్ వన్ దేర్ టు టేక్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ శాండల్ వుడ్ అండ్ త్రో ఇట్ ఇన్ ద ఫైర్. 1955 ఒక ముఖ్యమైన సహవాస్ జరిగింది. లిజెండ్ హ్యుమానిటీ గ్రంథం మనం చదువుకుంటూ ఉన్నామే, ఆ దానిలో అంతా ఇదిగో ఈ సహవాసం గురించి రాయడం జరిగింది. ఆ సందర్భంగా ధ్వని వెలిగించినప్పుడు సహవాసీలందరినీ పిలిచి, ఇదిగో ఇక్కడ మంచిగంధం మొక్కలు చిన్న చిన్న సమిధలు ఉన్నాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క సమిధ తీసుకుని ఆ మంటలో వేయండి అని చెప్పారు. దిస్ పీస్ ఆఫ్ వుడ్ వాజ్ సపోజ్ టు సింబలైజ్ సమ్ అటాచ్మెంట్ వీ హ్యాడ్, సమ్ అటాచ్మెంట్ విచ్ వాజ్ అ హిండ్రెన్స్ ఇన్ అవర్ జర్నీ టు గాడ్. ఇది చెప్తూ ఉన్నాడు. ఆ ఏమిటా పుల్ల, భగవంతుడి వైపుకు నేను చేసే ప్రయాణంలో నాకు ఉన్న ఏదో ఒక బలహీనత ఆటంకపరుస్తూ ఉన్నది, అదిగో దానికి ప్రతిరూపమే ఇదిగో ఈ పుల్ల ఈ సమిత. అంటే ఒకడికి మందు అలవాటు ఉండొచ్చు, ఇంకొకడికి ఇంకొక అలవాటు, అంటే ఒక బలహీనత. నేను రోజు చేపలు తింటానంటే అది బలహీనత కాదు, చేప లేకపోతే నేను అన్నం తినను అంటే బలహీనత, అంటే దానికి బానిస అయిపోయాడు అప్పుడు బలహీనత కావద్దు. అలాగే అప్పుడప్పుడు ఏదో నేను టీ తాగుతానంటే పర్వాలేదు, టీ లేకపోతే లాభం లేదంటే రోజుకి 50 కప్పులు తాగాలంటే వాడికి బలహీనత అయ్యి, వాడికి బాబాకి దానం పెట్టుకుందాం అంటే టీ కప్పు కావాలి. కొంతమంది చైన్ స్మోకర్స్ ఉంటారు, వాడికి ఇది కాదు. ఒకడికి విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది ఉధృతంగా, వాడికి అది అవరోధంగా అవుతుంది. ఎవరితో పనిచేద్దామన్నా మొదలెడతాడు, ఈ వేళ నుంచి నేను బాబా పని చేసేస్తానంటే 5 నిమిషాల్లో గొడవ పెట్టేసుకుని వెళ్ళిపోతాడు, ఇంకా వాడు ఏ పని చేస్తాడు. అంచేత వాడి బలహీనత వాడి కోపం, అది ఇక్కడ బాబా చెప్తున్నారు. సో ఆ ధ్వనిలో ఈ పుల్ల సమిధను వెయ్యమంటే దానికి ఆ సమిధ ఎందుకుట, నాకు ఏ అవరోధమైతే బలహీనతగా పరిణమించి నా పురోగమనమునకు ఆటంకము కలిగిస్తూ ఉన్నదో దానికి ప్రతీక ఇది. ఈచ్ వాస్ టు త్రో ద పీస్ ఆఫ్ శాండల్ వుడ్ ఇన్ అ ఫైర్ విత్ ది థాట్ దట్ అటాచ్మెంట్ వుడ్ బి కన్స్యూమ్. అంచేది ఏం చేయాలి వీడు, ఈ పుల్ల పట్టుకొని తండ్రి ఇది నాకున్న బలహీనత, దీన్ని ఇదిగో ఈ మంటలో వేసేస్తున్నాను, సో దీన్ని వదిలేస్తున్నాను ఈ క్షణం నుంచి అని తలుచుకొని అందులో జారబెడవాలి దాన్ని. బట్ దర్ ఈజ్ నథింగ్ మ్యాజికల్ అబౌట్ ఇట్. అంటే ఇలాగ అయిపోగానే ఇలా ఆయన ఏమైనా మంత్రం వేసేసి దీన్ని ఏమైనా పోగొట్టేస్తాడు అనుకుంటున్నారేమో, అలాంటి దీనిలో మహత్తుకు ఏమి సంబంధం లేదు, దానికి తావే లేదు. యూ డోంట్ నీడ్ టు వెయిట్ అంటిల్ ద 12th టు స్టార్ట్ బర్నింగ్ ఆఫ్ యువర్ అటాచ్మెంట్స్ ఇన్ బాబాస్ లవ్. అయితే నాకు ఒక బలహీనత ఉందండి, 12 తారీఖు టికెట్లు బుక్ చేసి పెట్టండి. అలాగే నువ్వు అనుకోని 12 తారీఖు దాకా వెయిట్ చేయక్కర్లేదు, నువ్వు వదిలించుకోవడానికి ఆ 12 తారీఖు నాడే నేను వదిలించుకోవాలి, అటువంటిది ఏమి లేదు సుమా. యూ డోంట్ నీడ్ టు వెయిట్ అంటిల్ ద 12th టు స్టార్ట్ బర్నింగ్ అప్ యువర్ అటాచ్మెంట్స్ ఇన్ బాబాస్ డివైన్ లవ్. బాబా యొక్క దివ్య ప్రేమలో నీ బలహీనతలను హరించి వేయడానికి ముహూర్తం ఏం అక్కర్లే. ఫర్ దట్ అల్టిమేట్లీ ఈజ్ వాట్ ది ధ్వని సింబలైజెస్ ద ఫైర్ ఆఫ్ బాబాస్ డివైన్ లవ్. ధ్వని చెప్తున్నారు బాబా యొక్క దివ్య ప్రేమ అగ్నికి ప్రతీక ధ్వని. దట్ లవ్ కన్స్యూమ్స్ ఎవ్రీథింగ్. ఆ అగ్నిలో నువ్వు ఏది పడేసినా దాన్ని శుద్ధి చేసేసి మసి చేసేస్తుంది, దాన్ని అశుద్ధం పడేసినా అది శుద్ధి అయిపోయి బయటకు వచ్చేస్తుంది. నువ్వు పాపం వేసినా పుణ్యం వేసినా ఏమేసినా దాన్ని దహించి పరిశుద్ధం చేసేయడమే దానికి తెలుసు. దట్ లవ్ కన్స్యూమ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ బ్రేవ్ ఎనఫ్ టు త్రో దెమ్సెల్వ్స్ ఇన్ టు ద ఫైర్ దే ఆర్ కన్స్యూమ్. ఎవరికైనా దమ్మున్నవాడు ఉంటే వాడు కూడా అందులో దూకేస్తే వాడు శుద్ధి అయిపోతుంది. దేర్ ఫాల్ సెల్ఫ్ ఈజ్ బర్న్ట్ అవే. అంటే ఆ మనిషిలో దాగి ఉన్న అసత్య అహము, మళ్ళీ మనం వెనక్కి వెళితే ప్రతివాడిలోనూ రెండు రకములైన నేను అవి ఉంటాయి. ఒకటి ఈ మాయకు
ఈ భ్రాంతికి మనలను కట్టి పడవేసే అది అది అసత్యమైనటువంటి అహము. రెండు, నిజమైన నేను, నేను భగవంతుడను అనే అనుభవమును పొందడానికి దోహదపడేటువంటి నేను, అది ఉన్నతమైనటువంటి నేను. ఇలా ఆ ధునిలో గనక పడితే మనము మనలో ఉన్న ఆ అసత్యమైన అహము తొలగిపోతుంది. అండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఈజ్ ద రియల్ సెల్ఫ్. ఈ అసత్యమైన అహము తొలగిపోగానే ఏం మిగిలి ఉంటుంది? నిజమైన నేను మిగిలి ఉంటుంది. అండ్ వీ కాల్ దిస్ గాడ్ రియలైజేషన్. నిజమైన నేను మిగిలడాన్నే బ్రహ్మానుభవము, భగవద్ అనుభవము, బ్రహ్మైక్యము అంటాం మనం. ద ధుని ఈజ్ ఓన్లీ ఎ సింబల్ ఆఫ్ దిస్. అలా ఈ ధుని అనేది ఒక సాంకేతిక రూపమ, ఒక చిహ్నం. డస్ దట్ మీన్ దట్ దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ గోయింగ్ టు ధుని, దట్ హోల్ సెరిమనీ ఈజ్ సింప్లీ ఎన్ ఎంటీ రిచువల్? అంటే ధుని దాకా వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు అంటున్నారు. మరి ఎందుకండి ఇది అంతా హడావుడి? ఈ 12వ తారీఖు నాడు వెళ్ళడం ఎందుకు? అక్కడ ఈ అడావుడంతా ఎందుకు? దానిలో ఏమి విలువ లేకపోతే అది ఉట్టి డొల్లే అయితే మరి మనం ఎందుకు వెళ్ళడం అక్కడ? ఇట్ ఈజ్ ఎ మీన్ ఆఫ్ రిమెంబరింగ్ బాబా. అలా అనుకోకూడదు అని చెప్తున్నాడు. ఆ ధుని దగ్గరికి వెళితే బాబాని తలుచుకోవడానికి, ఆయన హాజరును ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం. బాబా టోల్డ్ అస్ టు లైట్ ద ధుని. అక్కడ ఎందుకు వెలిగిస్తున్నారు ధుని? ఆయన ఆదేశమును అమలుపరచడంలో భాగంగా అక్కడ ధుని వెలిగిస్తూ ఉన్నారు. సో వెన్ వి లైట్ ఇట్ ఇన్ ఒబీడియన్స్ టు హిజ్ విషెస్ వీఆర్ రిమెంబరింగ్. అంచేత ఆయన మాటలకు విధేయత చూపడానికి మనం వెలిగిస్తూ ఉన్నామంటే దాని అర్థము ఆయన్ని జ్ఞాపకము తెచ్చుకుంటూ ఉన్నాము. మీకు జ్ఞాపకం ఉందండి, రియల్ ట్రెజర్లో అక్కడ ఏరి చెప్పాడు, బాబాను జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే ఏమిటి అని ప్రశ్న వేశాడు ఆయన. బాబా 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 అని ఆ రెండు అక్షరాలు పలికెచ్చుకోవడం అది కాదన్నాడు. బాబాకు ఏది చేస్తే ఆయనకి సంతోషం కలుగుతుందో అది జ్ఞాపకం తెచ్చుకోవడం. కోపం వచ్చేసింది నాకు సర్రమని ఒకటి మీద అనుకుందాం, నేను ఇప్పుడు ఎలా ప్రదర్శిస్తే బాబా సంతోషిస్తాడు అని ఒక్క క్షణం ఆలోచించగలిగితే అది బాబాని జ్ఞాపకం తెచ్చుకోవడం. వెన్ వి టేక్ ఎ పీస్ ఆఫ్ శాండల్ వుడ్ అండ్ త్రో ఇట్ ఇన్ ద ఫైర్ దట్ విల్ నాట్ ఆటోమేటికల్లీ బర్న్ అప్ ఆఫ్ అవర్ అటాచ్మెంట్స్, బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ బాబా, ఇఫ్ యూ సిన్సియర్లీ డెడికేట్ అవర్ సెల్ఫ్ టు బికమింగ్ హిస్, దెన్ ఇన్ డీడ్ వీ మే స్టార్ట్ ఎ ఫైర్ ఇన్ అవర్ సెల్ఫ్ విచ్ ఈస్ ఫార్ గ్రేటర్ దెన్ ద ఫైర్ వీ సీ ద ధ్వని. అద్భుతంగా చెప్తున్నాడు ఆయన. ఆ మంటలో పొల్ల విసిరేగానే నీ బలహీనత ఏమి తెరిగిపోదు, కానీ నీ హృదయంలో బాబాను తలుచుకుంటూ బాబా నా బలహీనతను వదిలేస్తున్నానయ్యా అని ఆ తలపు నీ హృదయములో బాబా యొక్క ప్రేమ జ్వాలను దేదీప్యమానముగా రగిలిస్తుంది. నీ కళ్ళతో చూసేటువంటి ధ్వని మంట కంటే అది ఇంకా ఎన్నో రెట్లు లోపల నీ యొక్క బలహీనతను దహించి వేస్తుంది. ఆ స్మరణ ఈ పొల్ల విసరడం కంటే ప్రధానమైనది. ఎవ్రీథింగ్ ఈజ్ రిచువల్. ఏదైనా అది ఒక కర్మకాండే, ఒక క్రతువే. అండ్ నథింగ్ ఈజ్ ఏది క్రతువు గారు, ఏదైనా క్రతువు అవ్వచ్చు, ఏదైనా క్రతువు కాకపోవచ్చు. అంటే ఒకే విషయము కర్మకాండ అవ్వచ్చు, కర్మకాండ కాకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ హౌ యూ అప్రోచ్. మరి ఏది రిసీడ్ చేస్తుంది అది కర్మకాండో కాదో, నీవు ఏ ఉద్దేశముతో దానిని ఆచరిస్తూ ఉన్నావు అది నిర్ణయిస్తుంది, అది కర్మకాండ కాదా. ఇది గో టు ద ధుని అండ్ త్రో ఇన్ ఎ పీస్ ఆఫ్ శాండల్వుడ్ బికాజ్ సమ్ వన్ టెల్స్ యూ యూ షుడ్ అండ్ బికాజ్ యూ వాంట్ టు గెట్ ఇట్ అఫ్ వన్ ఆఫ్ యువర్ అటాచ్మెంట్ విదౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ దెన్ ఇట్ బికమ్స్ ఎ రిచువల్. ఆడవాళ్ళు చెప్పారనుకోండి, మనం ఏదో అలా సిరిది వెళ్తూ హైదరాబాద్ వెళ్ళాం, ఏమండో మీకు ఆ బలహీనత ఉంది కదా ఇక్కడ వదిలేని పొద్దుట అని ఆవిడ చెబితే నేను ఆ పొల తీసుకుని వెళ్ళి విసిరేసి పోయిందా లేదా అని గడిగడికి చూసుకుంటాను, అది కర్మకాండే అవుతుంది. ఎవడో చెప్పాడు కాబట్టి, ఈరోజు చెయ్యాలి కాబట్టి మనం చేసి దాని గురించి నిజాయితీతో కూడిన ప్రయత్నము నువ్వు చెయ్యకపోతే అది కేవలము కర్మకాండే అవుతుంది. ఎ బిట్ ఆఫ్ మ్యాజిక్ మొంబో జంబో ఇలా ఇలా అనుకుని పోయిందేమో చూడండి, పోయిందేమో చూడండి అంటే జేబులో చూస్తే అది ఏమి కుదరదు. అండ్ యట్ ఈవెన్ సో ఇఫ్ యూ ఫెయిత్ ఇన్ బాబా ఈజ్ గ్రేట్ ఎనఫ్ యూ మైట్ జస్ట్ ఫైన్ దట్ యువర్ అటాచ్మెంట్ హ్యాస్ బిన్ లెస్ అండ్ కానీ బాబా మీద నీకు అచంచలమైన విశ్వాసం ఉండి ఎగతాళిగా నువ్వు ఇలా అనుకున్నా సరే వెంటనే నువ్వు గమనించవచ్చు మర్నాడి నుంచి నీకు దాని మీద లాగడం తగ్గు బలహీనత తగ్గిపోతుంది. ఇది అందరికీ అనుభవమే. ఇది ఒకసారి బాబాని కనుక నిండు హృదయంతో తలుచుకుని మనం వదిలేస్తే ఆ మర్నాడి నుంచి మారిపోతాడు. అనేక మంది బాబా ప్రేమికులు
మాంసాహారం లేకపోతే మేము అసలు భోజనం చెయ్యలేము అనుకున్న వాళ్ళు మాంసాహారం గురించి పెద్ద ఆలోచించడమే మాన్యం వేసినటువంటి సందర్భం. అలాగే మిగిలిన కోపాన్ని ఇంకోటి ఇంకోటి బలహీనతను వదిలేస్తే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. బట్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్? అసలు ఈ బలహీనతలను వదిలించుకోవడం అంటే ఏమిటో అది మళ్ళీ చెప్తున్నాడు ఈయన. ఇట్ ఈస్ సో వీఆర్ ఫ్రీ టు రిమెంబర్ అవర్ లార్డ్. యావద్ది బలహీనతలు వదిలించుకుంటే నీకు బోలుడి స్వేచ్ఛ దొరుకుతుంది. ఆ టైం అంతా బాబా ఖర్చు పెట్టచ్చు, నువ్వు బాబా ఖర్చు పెట్టచ్చు. రోజుకి 50 సిగరెట్లు కాల్చున్నాడు అనుకోండి, ఈ సిగరెట్లు పారేసి ఇలా ఉండొచ్చు రెండు చేతులు హాయిగా. ఇంచుమించు సగం రోజు వాడికి సేవ్ అయిపోయినట్టు ఏం చేయలేదు తెలియదు. వాడి టైం అంతా మిగిలిపోతుంది. ఆ టైం అంతా ప్రభువుని స్మరించుకోవడానికి, అవతార పురుషుడు అయినటువంటి ఆ దివ్య ప్రియతమని స్మరించడానికి మిగిలిపోద్ది. విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ సోల్, నిండు హృదయంతో పూర్తి ఆత్మని వెచ్చించి మనం ఆయన్ని స్మరించుకోవచ్చు. అండ్ వీ కెన్ బిగిన్ టు రిమెంబర్ హిమ్ నౌ వేర్ వీఆర్. అంచేత మనం ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో ఇక్కడ ఇప్పుడే ఆ స్మరణ మొదలు పెడదాం. బాబా సేడ్ ద ఆల్ ఆఫ్ క్రియేషన్ ఇస్ ఓన్లీ ఎ రిమైండర్ టు హ్యుమానిటీ టు రిమెంబర్ ద క్రియేటర్. బాబా చెప్పారు, ఇంత సృష్టి ఎందుకు చూశానో తెలుసా? నేను సృష్టించిన వస్తువులను చూసి సృష్టికర్త వైపు నువ్వు బుర్ర తిప్పుతావని అందుకు చేశాను నేను ఇదంతా. ఎటు చూసినా ఇంకో ఇక్కడ ఒక వస్తువు, అటు ఒక వస్తువు, ఇటు ఎందుకు కనపడింది? ఓ సృష్టికర్త గురించి నువ్వు ఆలోచిస్తావని ఎంత చేశాను నేను. సో ది ధ్వని ఈజ్ వన్ మోర్ ఆపర్చునిటీ టు రిమెంబర్ బాబా. అలాగే ఈ ధ్వని కూడా మరొక కొత్త అవకాశం బాబాని మరింతగా తలుచుకోవడానికి, స్మరించుకోవడానికి. ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఫోకస్ మోర్ కాన్సన్ట్రేటెడ్లీ అన్ బాబా. బాబా మీద మనకున్నటువంటి ఏకాగ్రతను మరింత కేంద్రీకరించడానికి ఇది ఒక మహద్ అవకాశం. బట్ ద రియల్ ధ్వని ఇది హ్యూమన్ హార్ట్. నిజమైన ధ్వని ఎక్కడ? అక్కడ సిమెంటుతో ఇటుకలతో కట్టింది కాదట, అది మన మానవ హృదయములో ఉన్నది. అండ్ ద రియల్ ఫైర్ ఇది ఫైర్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. ఇది పూర్వం పాద్రి ధ్వని మీద తొలి రోజుల్లో, మెహ్రాబాద్లో ఉన్న తొలి రోజుల్లోనే ఒక ఆర్టికల్ రాశారండి, అది అవేకనర్లో వాటిలో కూడా ప్రింట్ అయింది. అది దాని అనువాదం అవతార మెహర్లో కూడా వచ్చింది. అక్కడ ఏం చెప్తాడంటే, సిమెంటుతో ఇటుకలతో కట్టింది కాదు బాబా ప్రస్తావించినటువంటి ధ్వని, నీ హృదయం యొక్క మాంసమును వాడి నువ్వు ధ్వని అనేటువంటి ఆ అగ్నిగుండాన్ని సృష్టించాలి. ఆయన దివ్య ప్రేమ అనేటువంటి జ్వాలను దానిలో రగిలించాలి. నీ సంస్కారములనే బలహీనతలను సమిధిలుగా అందులో వెయ్యాలి. అది బాబా ఆశించినటువంటి ధ్వని. మనం అది చేతగాక ఎక్కడికక్కడ 4 ఇటుకలు పేర్చేసి, పుల్లలు పెట్టేసి, అందులో వేసేసి ఇది మనం వాడుకగా అలవాటు పడు. అండ్ ద రియల్ ఫైర్ ఇస్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. భగవంతుడి కోసము మనలో జనించవలసిన ఆ ప్రేమాగ్ని, అది నిజమైనటువంటి అగ్ని అంటే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద కరేజ్ ద డేరింగ్ ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ వీ విల్ బి అటెంప్టింగ్ టు త్రో అవర్ అటాచ్మెంట్స్ అన్ దిస్ ఫైర్. మనకు గనక నిజంగా కలేజా ఉంటే, మనకు దమ్మున్న వాళ్ళమైతే, మనకు ఒక వికారం రాగానే వెంటనే ఆయన ప్రేమాగ్నిలో వేసేయాలి. బాబా నాకు వద్దు సుమా, ఇదిగో వేసేస్తున్నాను దీనిలో, తిని దీన్ని వద్దు అని నిరంతరము ఆయన ప్రేమాగ్నిలో ఈ బలహీనతలను, మనకున్నటువంటి ఈ అంటిపెట్టుకునే మమకారాలు ఇవి ఎప్పటికప్పుడే వదిలించేసుకుంటూ ఉండగలం మనం అలా ఉంటే కనుక. నాట్ జస్ట్ అటాచ్మెంట్స్, వీ విల్ బి థ్రోయింగ్ అవర్ సెల్ఫ్ ఆన్ టు దిస్ ఫైర్. మనకున్న బలహీనతలనే కాదు మనల్ని మనమే పడేసుకోవాలని మనం కోరుకుంటూ ఉంటామట. దట్ వుడ్ బి ద రియల్ ధ్వని, అది నిజమైన ధ్వని అంటే. ఏ ఫార్మర్ ఫ్రమ్ నియర్ మేరాబాద్ కేమ్ టు బాబ్ వెరీ డిస్ట్రాక్ట్ అండ్ ఇన్ ఎ డెస్పరేట్ స్టేట్. ఒక రైతు ఒకసారి బాబా దగ్గరికి వచ్చి, వాడు చాలా నిరాశలో కూరుకుపోయి ఉన్నాడు, స్థిమితం లేదు వాడికి. వచ్చాడు బాబా దగ్గర. హీ ఇంప్లోర్డ్ బాబా టు హెల్ప్ హిమ్ అండ్ పోర్డ్ అవుట్ హీ స్టోరీ. వాడి దీనగాథ ప్రభు పాదాల దగ్గర గుమరించేశాడు. అయ్యా నువ్వు సాయం చేయకపోతే నాకు గత్యంతరం లేదు అన్నాడు. ఈ సీమ్స్ హీ హెడ్ స్పెంట్ ఎవ్రీ పన్నీ హీ హ్యాడ్ ఇన్ డిగింగ్ ఎ వెల్ ఆన్ హిస్ ఫార్మ్ అండ్ దెర్ వాజ్ నో వాటర్. వాడుకున్న మొత్తం ఆవిడ పుస్తులు అన్నీ మొత్తం అమ్మేశాడు. ఆ డబ్బు అంతా తెచ్చి నుయ్యి తవ్వేశాడు, చొక్కపడలేదు, ఆ గొయ్యి మిగిలేదు వాడి కథ. ఈ రోజు నవ్వు పెన్నీ లేదు, ఒక్క పైసలు లేదు, ఇప్పుడు ఏం చేయలేదు తెలియటం లేదు వాడికి. హిస్ ఫార్మ్ వాజ్ మార్టిగేజ్డ్
దీన్ని తాకట్లు పెట్టేసి అప్పు తెచ్చేసాడు. అప్పటికే గోయితవడానికి ఈ భూమి అని సిచ్యువేషన్ సీమ్డ్ హోప్లెస్. ఇక వాడు గట్టిగా ఇంకో ప్రశ్న ఇస్తే వెళ్ళి ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాడు. ఎక్కడ ఆశకి అవకాశం కూడా లేదు వాడి పరిస్థితి. సో హీ హ్యాడ్ కమ్ టు బాబా సీకింగ్ హీజ్ డివైన్ ఇంటర్వెన్షన్. నువ్వు ఏదో చేసి నువ్వు అందులో బుర్రబెట్టి జ్వరపడి ఏదో చేయకపోతే నా పని ఇంక అంతే అని ప్రాధేయపడ్డాడు బాబా దగ్గర. బాబా యాజ్ యూజువల్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ హెర్ మోస్ట్ ఇగ్నోరెంట్ వన్. ఆహా అలా జరిగిందా అని ఏమీ తెలియనట్టుగా ఆయన అయ్యో అయ్యో అని అంతా వినలాడాడు. యాజ్ ఐ హ్యావ్ సెడ్ మెనీ టైమ్స్ ఇగ్నోరెన్స్ వాజ్ ద వెపన్ బాబా యూజ్డ్ మోస్ట్ ఇన్ హిస్ బ్యాటిల్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యుమానిటీ. అనేక పర్యాయాలు ఎరిచ్ మనకి ఇది వరకు బోర్డు కథలు చెప్పుకున్నాం. ఆ అమాయకత్వం ఏమీ తెలియదు నాకు అని నటించడం అనేది అవతార పురుషుడు మన హృదయాలను కొల్లగొట్టడానికి ఆయన వాడేటువంటి ఒక అతిపెద్ద ఆయుధం అంట. జ్ఞాపకం ఉందండి, ముందు చాప్టర్లోనే బాగా తొలి చాప్టర్లో చెప్పాడు. ఒక బిడ్డను బట్టలు లేని బిడ్డని తెచ్చి ఆ నెలల బిడ్డను బాబా ఒళ్ళు పెడితే వీడు మగపిల్లాడా ఆడపిల్ల అని అడిగేవారు. అంటే అంత అమాయకంగా కనపడేవారు, అందరూ నవ్వుకునేవారు. ఏమో ప్రయాణం బాగా జరిగిందంటే ఆ బ్రహ్మాండం బాబా రెండు రోజులే కదా మేమేం పట్టించుకోవాలి. ఎందుకని ఆయన ఏం తెలియదు అడుగుతున్నాడు, ఆయనకి మనకేం భయపడక్కర్లే అని అందరూ ఆయనకి దగ్గర దగ్గర జరుగుతూ ఉండేవారు. నాకు సర్వము తెలిసినట్టు దూరంగా వెళ్ళిపోతారు అందరూ. అలా కాకుండా నాకేం తెలియదు బాగా జరిగింది ప్రయాణం యాపల్ ఓ శభా శభా ఆరోగ్యం బాగుంది కదా, మీ అమ్మ బాగుంది కదా, మీ అమ్మాయి బాగుందని ఈయనకేం తెలియదురా పర్లేదని అంచేత దగ్గర అవ్వడానికి ఎక్కువ అవకాశం ఇవ్వడానికి ఆయన ఏమీ తెలియనట్టుగా ఓహో అలాగా అలా జరిగిందే. సో మనల్ని దగ్గరికి తీసుకోవడానికి అమాయకత్వాన్ని ఒక ఆయుధంగా వాడుతూ ఉండేవారు అని బావుజీ కూడా చెబుతూ ఉండేవారు. మీరు వేరు మేము వేరు, ఎందుకని ప్రతి క్షణము నేను ఎవరిని అని కళ్ళ కట్టినట్టుగా రుజువు చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మాకు గుండెలు ఇలా 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 ఉండి పిలిచేడండి. మీరు దగ్గరికి వెళ్ళిపోయి భోజనం చేసేస్తారు బాబా బాగున్నారని నీరసం కనపడుతున్నారు ఏంటంటే, ఎందుకని మీకు ఇవన్నీ చెప్పడే ఓహో అలాగా ఓ అని చేత అలాగూ అమాయకుడిగా నటిస్తూ ఉంటాడు. సో ప్రిటెండింగ్ నాట్ టు నో ఎనీథింగ్ హీ ఆస్క్స్ ది ఫార్మర్ ఫర్ ఆల్ ది డీటెయిల్స్. ఇంకా చెప్పు ఇంకా చెప్పు, మీ ఆవిడుందా, మీ పిల్లలు ఉన్నారా, బాగానే ఉందా, తిండి పెడుతున్నావా ప్రతిపూట, ఇలాగ అడుగుతున్నారు. హౌ ఫార్ హీ హెడ్ ఎంత లోతు తవ్వేమేమిటి, 50 అడుగులా 40 అడుగులా అయి కూడా చెప్పు. హౌ మచ్ హ్యాడీస్ ఉంది, మొత్తం ఎంత కట్టు పెట్టావు. వాట్ వాజ్ ది సాయిల్ లైక్ వేర్ హీ వాజ్ డిగ్గింగ్, అది ఏంటి గట్టి నేల లేకపోతే చవుడు నేల సొన్నం నేల ఏంటి ఎలాంటిది అని అడిగారు. ద ఫార్మర్ టోల్డ్ ద హోల్ స్టోరీ అండ్ సెడ్ దట్ హీ హ్యాడ్ కమ్ బికాస్ హీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బాబా. బాబా నాకు ఇంకేం ఆశ లేదు, మీ మీదే నాకు నమ్మకం, మీ మీద అన్ని ఆశలు పెట్టుకుని చివరి ప్రయత్నంగా మీ దగ్గరికి వచ్చాను. హీ న్యూ దట్ బాబా వుడ్ బి ఏబుల్ టు హెల్ప్ హిమ్ గెట్ వాటర్ ఇన్ హిజ్ వెల్. నిజంగానే వాడికి విశ్వాసం ఉంది, బాబా కలుసుకుంటే ఇచ్చేస్తాడు ఆయన, ఇవ్వగలడు ఆయన అని వాడికి తెలుసు. బాబా లిజన్ ఐఎమ్ సీమ్ టు బి మోర్ మరి మ్యాన్స్ ప్లైట్ అంటాడు. బాబా శ్రద్ధగా విన్నారు, ఆహా అలాగా అన్నారు అని ఆయన చెలించిపోయినట్లుగా కనిపించారు. ఇలా చెప్పారు, జస్ట్ డిగ్ ఎనదర్ 5 feet అండ్ యూ విల్ గెట్ వాటర్. ఇంకొక 5 అడుగులతో నా మాట విను, నీకు పడిపోద్ది నీరన్నా. నౌ ద మ్యాన్ హ్యాడ్ బీన్ ఎట్ ఇట్స్ వీర్సెన్స్, హీ వాజ్ ఎగ్జాస్టెడ్, హీ వాజ్ బ్రోక్, హీ వాజ్ గోయింగ్ టు లూజ్ ఎవ్రీథింగ్. వాడు ఎలా వచ్చాడు పరిస్థితి, వాడు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు, ఏమీ లేదు, ఇక నిరాశలో కూరుకుపోయి ఉన్నాడు. అండ్ వెన్ బాబా సెడ్ టు డిగ్ ఎనదర్ 5 feet హీ వుడ్ ఫైండ్ వాటర్, హీ హ్యాడ్ రెన్యూడ్ హోప్. వాడు ఒకసారి వెలిగిపోయిన మొహం, ఇంకొక 5 అడుగులు దెబ్బతీ వచ్చేస్తా అన్నాడు. అండ్ ఈ వెంట్ హోమ్ డిటర్మిన్ టు డిగ్ ఎనదర్ 5 feet. నేను మా ఆవిడ కలిపితే వేద్దాం, ఏం పర్లేదు డబ్బులు లేకపోయినా 5 అడుగులే కదా పడిపోద్దని చెప్పాడు. ఈయన వెళ్ళిపోయాడు మహానందంగా. యాజ్ సూన్ ఎస్ ద ఫార్మర్ లెఫ్ట్ వాడు వెళ్ళిపోయాడు బయటికి. బాబా టాన్ టు ది మండలి అని సెడ్ నౌ వై డిడ్ ఐ సే దట్, ఇలా చెప్పేసాను ఇంటి వాడికి అనవసరంగా, నేను ఎందుకు చెప్పాను ఇలా, ఐ జస్ట్ మేడ్ ఏ బిగ్ మిస్టేక్, తప్పు చేసేసానేమో నేను అన్నారు. వై డిడ్ ఐ టెల్ దట్ మ్యాన్ హీ వుడ్ గెట్ వాటర్ ఈ ఫీట్ ఆ గెనదర్ 5 feet, ఒక 5 అడుగులతో నీరు పడిపోద్దని ఎందుకు చెప్పాలి నేను, చెప్పకుండా ఉండాల్సింది. ఐ డోంట్ నో దట్ హీ విల్ ఫైండ్ వాటర్, నిజంగా పడద్దంటవా 5 అడుగులు నాకేం తెలుసు అన్నాడు. ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దట్, అలా చెప్పు ఉండాల్సింది కాదు నేను. అండ్ మండలి ట్రై టు రీఅష్యూర్ బాబా దాట్ ఇట్ వాజ్ ఆల్రెడీ, ఏం పర్వాలేదు బాబా పడతలేదు నువ్వు చెప్పావు కదా, ఏం పర్వాలేదని వీళ్ళు ఆయనకి ధైర్యం చెప్పడం మొదలెట్టాడు మండలి వాళ్ళు.
that he had to say something, and now the man had renewed hope and would continue digging, and after all he might find water. Vaadu edo nirashalo unnadu, nee vaadu tho vaadiki pranam vachesindi, manchi jarugutule vaadiki paravaledu, emo tavute padademo kuda vuddu, dani gurinchi meerem aandolana padakandi, endukani vellu manavuluga vaala prayatnam vaadu, endukani vaaliki preethamudu aina, so aina baadhapadutundi vaaliki noppigane undi, kaabatti manavuluga vaala paatra vaalu poshi. But I did not tell him he might find water. Baba objected. Lidra Babu, nenu neelu paditeeradani cheppanu, padademo ani cheppina bagundu, ala cheppaledu nenu, oka vela padademo ani cheppithe adu oka rangam undedi, nenu padadu guarantee ga ani cheppanu. I told him he would find water, tappakunda padadani cheppanu. I should not have said that because I don't know whether he will find water or not. Nijanga neeru padaddo padadu naaku teliyadu, mari ela cheppanu ala. I don't know why I said that. I should not have told him that. Yamina sare nenu ala cheppi undalsindi kaadu. Over the next few days Baba kept worrying about what he had told the farmer. Ee roju ide kada konni rojulu ayyindi podulu levagane anavadaranga vaarito ala cheppesen nenu enduku cheppena alaga ide prastavistu undi na varam rojulu ento dorlenu. He seemed very upset. What if he does not find water? ఇదే విషయం మీద బాబా నొచ్చుకున్నట్టుగా కనపడేవారు. ఒకవేళ నీళ్లు పడకపోతే వాడు ఏమనుకుంటాడు? బాబు డాస్తి మండలి వాట్ టెన్ చెప్పండి, మీరు ఏమవుద్ది అప్పుడు? నీళ్లు పడలేదు ఏమవుతాం? బట్ ఐ టోల్డ్ హిమ్ హీ వుడ్, నేనేమో నీళ్లు పడతాయని చెప్పాను, ఒకవేళ పడలేదు ఏమవుద్ది? హీ విల్ డస్ నాట్ ఫైండ్ వాటర్, హీ మే టర్న్ ద హోల్ విలేజ్ అగెనెస్ట్. మొత్తం ఊళ్ళో అందరి వెళ్ళకెళ్ళి చెప్తాడు ఈయన మోసం అని బాబు, ఈయన ఈయన ఏదో మాట్లాడేస్తాడు అయ్యేం అబోవి అని మొత్తం ఊరు అందరినీ మన మీద ఉసుగొలిపి పంపించొచ్చు ఇక్కడికి. దే మే కమ్ హియర్ అండ్ డ్రైవ్ అస్ అవుట్, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఇబ్బంది పెట్టి మన పంపించేయచ్చు ఇక్కడి నుంచి. దే మే డిసైడ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ రాడ్, అసలు మన వల్ల ఈ కరువు వచ్చింది ఈ ప్రాంతానికి అని తేల్చేస్తారేమో కూడా వాళ్ళందరికీ. దట్ వీ బ్రింగ్ బ్యాడ్ లక్, అసలు మనమే ఆ దురదృష్టాన్ని ఈ ప్రాంతానికి తెచ్చామని కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. వీ మే హ్యావ్ టు లీవ్ హియర్ అని చెప్పి మనం వెళ్ళిపోవడం చూడవచ్చు, రెడీ అవ్వడం మంచిది. అండ్ సో ఇట్ వెంటాను, ఇలాగే రోజు ఇలాగే నడుస్తాం. బాబా కెప్ట్ బ్రింగింగ్ ది సబ్జెక్ట్ అప్ అండ్ ది మండలి డిడ్ దర్ బెస్ట్ టు రీఅష్యూర్ బాబా. బాబాకి వెళ్ళి ధైర్యం చెప్పడం, ఈయన మళ్ళీ ఇలా చెప్పడం, ఇదే నడుస్తాం. దట్ దేర్ వాజ్ నథింగ్ టు వరీ అబౌట్ బట్ నథింగ్ దే సెడ్ కన్విన్సర్ బాబా. మీకేమే మీరు చెప్తారు వాళ్ళు, నన్ను అడుగుతారు వాళ్ళు, మీకే మీరు నాకు ధైర్యం చెప్తారు కానీ మాట ఇచ్చేయాలి కదా అనేవారు. అంచేత వీళ్ళు ఏమి చెప్పినా కూడా ఆయనకి ధైర్యం కలిగించాలి, అంటే ఆయనకి నచ్చ చెప్పలేకపోయేవారు. Finally, the mandali took to avoiding Baba because they knew if they were around him, he would only start worrying about what he had told the farmer again. ఇక ఆఖరికి మండలి వాళ్ళు బాబా పిలిస్తే తప్ప ఎళ్ళకి తప్పించుకుని తిరిగివారు, వెళ్ళేవంటే ఇదే మొదలెడతారని. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ద ఫార్మర్ రీఅపియర్డ్. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆ రైతు మళ్ళీ కనపడ్డాడు. దేర్ వాజ్ ఎ లార్జ్ క్రౌడ్ అకంపనింగ్ హిమ్, పెద్ద ఊరేగింపు తీసుకొస్తున్నాడు వాడు. బట్ దే హ్యాడ్ నాట్ కమ్ టు డ్రైవ్ బాబా, కానీ వాళ్ళు వీళ్ళని తరివేయడానికి రాలేదు వాళ్ళు. బట్ దే హ్యాడ్ నాట్ కమ్ టు డ్రైవ్ బాబా అండ్ దే మండలి అవుట్ ఆఫ్ మేరాబాద్, మేరాబాద్ నుంచి వీళ్ళని వెళ్ళగొట్టడానికి రాలేదు. దే హ్యాడ్ కమ్ విత్ గార్లిన్ అండ్ స్వీట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ గ్రాటిట్యూడ్ ఫర్ బాబాస్ డివైన్ ఇంటర్వెన్షన్. పెద్ద పెద్ద దండలు, స్వీట్లు ఇవన్నీ మోసుకొచ్చారు వాళ్ళు. ఎందుకని ఆయన దివ్య జోక్యము వలన వాడికి సహాయం జరిగింది ఆ రైతుకి అని వాళ్ళ కృతజ్ఞత తెలియజేయడానికి వాళ్ళంతా వచ్చారు అక్కడ. ఫర్ ద ఫార్మర్ విత్ హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ హెడ్ డగ్ ఈజ్ వెల్ డీపర్, మొత్తానికి ఆ కుటుంబం అంతా సాయం చేసి ఐదు అడుగులు తవ్వేశాడు వాడు. అండ్ ఈవెన్ బిఫోర్ ద వెన్ ఫైవ్ ఫీట్ దే హిట్ వాటర్, ఇంకా ఐదు అడుగులు వెళ్ళలే వచ్చేసింది జల బ్రహ్మాండమైన నీరు పడిపోయింది వాళ్ళు. అండ్ ఎ గుడ్ సప్లై ఆఫ్ వాటర్ అట్ దట్, చాలా జోరుగా వచ్చింది మామూలుగా కూడా కాదు నీరు. ద మ్యాన్ వాజ్ ఓవర్ దాడ్ బికాస్ నౌ హీ అండ్ హిస్ ఫ్యామిలీ వర్ సేవ్డ్. వాడు పొంగిపోతా ఉన్నాడు, ఎందుకని వాడు వాడు కుటుంబం గట్టెక్కేశారు. బాబా హ్యాడ్ ద మెన్ రీటెల్ హీ స్టోరీ బిఫోర్ ఆల్ ద మండలి అండ్ దెన్ రివీల్ టు ద ఫార్మర్ దట్ ఇట్ వాజ్ హీస్ ఫీట్ విచ్ హ్యాడ్ మేడ్ ద వాటర్ ఎపియర్. వాడిని మండలి వాళ్ళందరినీ రమ్మన్నారు, ఒరే నువ్వు కథ మళ్ళీ చెప్పన్నారు, మొత్తం ఆ కథ అంతా ఏమి జరిగింది ఇదంతా చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, కేవలం నా మీద నీకున్న విశ్వాసము వల్లనే నీరు పడింది సుమా. బాబా ఎక్స్ప్లెయిన్ టు ఆల్ హూ హెడ్ కమ్ దట్ హీ డిడ్ నాట్ పర్ఫార్మ్ మిరకిల్. మళ్ళీ ఒకసారి బాబా చెప్పారు, నేను ఎప్పుడు ఎటువంటి మహత్తులు చెయ్యను సుమా. ఇట్ వాజ్ నాట్ హీ హూ హెడ్ బ్రాట్ ది వాటర్ బట్ ద మ్యాన్స్ ఫెయిత్ ఇన్ హిమ్.
మళ్ళీ చెప్పారు, నేను కాదు సోమ, ఈ నీరు తెప్పించింది. ఆ రైతుకి నా మీద ఉన్న విశ్వాసమే వాడికి అలా సాయం చేయి. హీ హెడ్ మియర్లీ సెడ్, బాబా ఏం చెప్పారు, ఇలాగే చెప్పారు, గో అనదర్ 5 feet అండ్ యూ విల్ ఫైండ్ వాటర్. బాబా ఏమన్నది, ఇంకొక 5 అడుగులు వెళ్ళు, నీరు పడదు తప్పకుండా అన్నారు ఆయన. బట్ ఇట్ వాజ్ ద మ్యాన్ ఫెయిత్ ఇన్ హిమ్ దట్ హీ హెడ్ ప్రొడ్యూస్డ్ ద వాటర్. రైతు ఇది వెంటనే 5 అడుగులు తవ్వేస్తే పడిపోద్దని ఉత్సాహంతో తవ్వేసాడు, వాడు పడిపోయింది. సో ఇట్ వాజ్ ద మ్యాన్స్ ఫెయిత్ విచ్ హెడ్ వర్క్డ్ దిస్ మిరకిల్. అంచేది వాడి విశ్వాసమే ఈ మహత్తుని సంభవం అయ్యేలా చేయి. ద గాడ్ మ్యాన్ బాబా ఎక్స్ప్లెయిన్ డస్ నాట్ డూ మిరకిల్. నేను మాత్రం ఎలాంటి మహత్తులు చెయ్యను. హీ హెజ్ నో నీడ్ టు డూ దెమ్. నాకు అలాంటి గారడీ విద్యలు అవసరం లేదని కూడా బాబా చెప్పారు. బికాజ్ హీ హెజ్ ఆల్రెడీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్ విత్ సచ్ ప్రిసిషన్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు ఇంటర్ఫియర్ విత్ హిజ్ ఓన్ క్రియేషన్. ఈ సృష్టిలో ఏది ఎలా చేయాలో సక్రమంగా మెటిక్యులస్ అంటే నిశితంగా ఏర్పాట్లు చేసేసాను. మళ్ళీ మధ్య మధ్యలో నేను ఏలిటి దాన్ని సర్దడం అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా పెట్టేశాను. ఇన్ హిజ్ ఒరిజినల్ బీమ్ ద ఎంటైర్ యూనివర్స్ వాజ్ లైడ్ అవుట్ ఇన్ ప్రెసైజ్ డీటెయిల్. ఆయన మొట్టమొదట ఆ లీలా విలాసము ఆ సృష్టి ఆవిర్భవించినప్పుడే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పారేశాడు, దాని ప్రకారం నడిచిపోవలసిందే అంత. కావాలంటే పేజీలు తిప్పుకొని చూసుకోవడమే, నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి. ఆయన మళ్ళీ మధ్య మధ్యలో రోజుకోసారి ప్లాన్ చేయడట. బాబా వచ్చేలా చాలు, దట్ హీ ద వన్ విత్ ఇన్ఫినిట్ లీజర్ బికాస్ హీ హాజ్ నథింగ్ మోర్ టు డూ. ఎవరికైనా అసలు పని లేకుండా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుని కూడా ఉంటుంది నేనే. ఆ మొట్టమొదటి సృష్టి చేసేసినప్పుడే అన్ని ఏర్పాట్లు చేసేసాను, ఇంకా మనకేం పని లేదు. మీకు గుర్తుందండి స్టేషన్లో శత్రుఘ్న కుమార్ ఉదంతం చెప్పాడు, గుర్తుందా? లేకపోతే మళ్ళీ ఒక్కసారి మనవి చేస్తాం. బాబా ఒక సందర్భంగా మండలి వాళ్ళకి చెప్తూ ఉన్నారు, నేను ఎప్పుడు ఎటువంటి మహత్తులు చెయ్యను అని. వెంటనే శత్రుఘ్న కుమార్ నాది ఒక అబ్జెక్షన్ అన్నాడు. ఏంటన్నారు, నువ్వు డెహ్రాడూన్లో రైలు బండిలో వచ్చావు నన్ను ఆహారం తెమ్మన్నారు, నేనేమో 30 మందికి ఎంత మందికి తెచ్చాను, అక్కడేమో 50 మంది ఉన్నారు, నా గుండెలో రాయి పడిపోయి నీ ఎలా సరిపోద్ది అని. కానీ నువ్వేమో ఒక్కొక్కరికి ప్లేట్లో కొసరి కొసరి తిను తిను తిని అని వడ్డించి చెప్తున్నావు, సగం తినేవాడు ఎంత వడ్డించు, అయిపోయిందిరా ఈ భోజనం కదా అనుకున్నాను. కానీ అందరూ సరిపోయింది. అప్పుడు నన్ను పిలిచావు నువ్వు, మిగిలింది ఆడవాళ్ళకి ఇచ్చే అన్నావు నువ్వు, మిగిలింది 2 స్పూన్లు తీసినట్టుగా ఉందని మొత్తం నిండానే ఉంది, దీన్ని ఏమంటావు అని అడిగాడు బాబా. అప్పుడు బాబా ఇందులో మిరకిల్ ఏముందని, అదేమిటి మిరకిల్ లేకపోవడం ఏంటన్నాడు. అప్పుడు బాబా చెప్పాడు ఏమన్నారంటే, ఒక పాత్రలో ఆహారం అయిపోయినప్పుడు లోపల ఉన్న పాత్రలో ఆహారం తీసుకుని పోస్తావు కదా నువ్వు, అలాగే ఇతర భూమికల్లో నీకంటే అతిశక్తివంతులైన ప్రేమికులు నాకున్నారు, నాకు ఏదైనా అవసరం అనుకో ప్రేమికుడిగా నువ్వు నేను అడగకుండానే నేనేమి చెప్పకుండానే నువ్వు ఏర్పాటు చేసేవి నాకు చేసేస్తా. అలాగే వాళ్ళు కూడా ఓహో బాబాకి సరిపోదేమో ఇది అని వాళ్ళు పట్టుకొచ్చి నింపేస్తూ ఉంటారని చెప్పారు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి వివరణ అంచేత అబ్డల్స్ అని బాబా హవ్ ఏ మాస్టర్ వర్క్స్లో చెప్పారు. వాళ్ళు నువ్వెంత ప్రేమిస్తున్నావో అంతగా నన్ను ప్రేమిస్తారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇవన్నీ. ఇది అయిపోతుంది రో మళ్ళీ పట్టరా అని, అది నీకు కనపడదు అది, కాబట్టి అది మహత్వం అనుకుంటున్నావు. నిజానికి వాళ్ళు నింపేస్తూ ఉంటారు, ఇది ఖాళీ అవుతూ ఉంటే, అందుకని అది తరిగిపోకుండా నేను చేసిన మహత్వం ఏం లేదు అని అప్పుడు వివరణ ఇచ్చారు. ఎట్ ఎనీ రేట్ ద ఫార్మర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ద ఫ్యామిలీ అండ్ నైబర్ వర్ ఓవర్జాయ్డ్. ఇక వాళ్ళంతా డ్యాన్స్ గడ్డం మొదలెట్టారు. ఉత్తర హిందీ దేశం తెలుసుగా వాళ్ళ సంబరం అంటే సంబరమే. మొత్తం బంధువులు కుటుంబం అందరూ వచ్చి తమ ఆనందాన్ని అక్కడ వ్యక్తం చేశారు. అండ్ ద పెయిడ్ దర్ ఒబీసెన్స్ టు బాబా అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్ అండ్ లెఫ్ట్ సింగింగ్ బాబాస్ ప్రైజెస్. బాబాకి సాష్టాంగ పడ్డారు, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకున్నారు, ఆయనకి కుంకుమ రాసేసి ఉంటారు, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్లో చేసేసి మొత్తం అందరికీ ప్రసాదాలు అవి పంచిపెట్టేసి బాబా నామాల్ని పాడుకుంటూ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు వాళ్ళు. వెన్ ద లెఫ్ట్ బాబా టర్న్ టు ది మండలి, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మండలి వాళ్ళకి తిరిగారు బాబా. అండ్ బిగాన్ ఎక్స్ప్రెసింగ్ హిస్ వండర్ దట్ ద మ్యాన్ హడ్ యాక్చువల్లీ స్ట్రక్ వాటర్. ఇది అంత అద్భుతం, వీడికి నీరు పడిందిట. ఇట్ వాజ్ హిస్ ఫెయిత్ అండ్ హిస్ ఫెయిత్ అలోన్ దట్ ప్రొడ్యూస్డ్ ది వాటర్. ఇంకేమన్నారు బాబా ఏమైనా రెచ్చగొట్టడానికి, వాడి విశ్వాసం చూడండి, వాడి విశ్వాసం వల్లనే వాడికి నీరు పడింది అన్నాడు. ఐ డిడ్ నథింగ్, ఐ డోంట్ నో దేర్ వాజ్ వాటర్ దేర్. నాకేం తెలుసు ఆ 5 అడుగులు నీరు ఉంటుందండి, నాకేం తెలియదు. వాడి విశ్వాసమే ఆ నీళ్ళు వచ్చేలా సాయం చేసింది. రిమెంబర్ హౌ వరీడ్ ఐ వాజ్. చూసారా మీరు నేను వాడికి మాట దగ్గర నుంచి నేను ఎంత హైరాణ పడిపోయినా మీరు చూస్తూనే ఉన్నారు కదా, నేను ఎంత గాబరా పడిపోయినా.
ఇట్ వాజ్ ద మ్యాన్ ఫెయిత్ ఇన్ మీ విచ్ ప్రొడ్యూసర్ ద వాటర్. మళ్ళీ చెప్తున్నాను, వాడి విశ్వాసమే ఆ నీళ్ళకి కారణం. ఐ వాజ్ హిస్ ఫెయిత్, ఇట్ వాజ్ హిస్ ఫెయిత్ విచ్ మేడ్ దిస్ మిరకిల్. ఇలాగా బాబా పొగడం మొదలెట్టారు వాడిని. ద మోర్ బాబా ప్రీజ్డ్ ది ఫార్మర్స్ ఫెయిత్, ద మోర్ డిస్గ్రంటిల్ ద మండలి ఫెల్ట్. ఇలాగా పొగిడిస్తూ ఉన్నారు, వీళ్ళకి ఒక రక పక్క అసూయ బాధ వస్తుంది. ముఖ్యంగా మెహరాబాద్కు మేనేజరు రుష్టం. ఆ రోజుల్లో నీళ్లు లేవు, కరువు, రకరకాల మిషన్లు తెస్తున్నారు, రిగ్గులు తెస్తున్నారు, ఇవన్నీ తవ్వుతున్నారు, 30 అడుగులు తవ్వుతున్నారు, రాయి పడింది వదిలేస్తున్నారు, మళ్ళీ ఇంకో చోట తవ్వుతున్నారు వదిలేస్తున్నాడు. ఈ రుష్టం ఉన్నాడు, అతనికి లోపల నుంచి తణుకు వచ్చేసింది. అంటే మాట్లాడితే విశ్వాసం విశ్వాసం అంటే నాకు విశ్వాసం లేదా. ఈ బాబా వాళ్ళని పొగిడే కొలిది వీళ్ళకి ఉక్రోషం రావడం మొదలు. మేరాబాద్ ఆల్సో హ్యాడ్ వాటర్ ప్రాబ్లం ఈవెన్ బ్యాక్ దెన్. ఆ రోజుల్లోనే కరువు తాండవించి ఉండేది మెహరాబాద్ లో కూడా, నీళ్లు లేవు. ఎట్ ఫస్ట్ వెన్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ లివింగ్ దేర్ ఆర్ ఎ వెల్ సఫిషియెంట్. మొదట్లో ఎంతమంది తక్కువ మంది ఉండేవారు. అప్పుడు ఆ బావి ఏదో 2 అడుగులు నీరు ఊరేది రోజుకి, సరిపోయేది. ఆ 2 అడుగులు వాడేస్తే సరిపోయేది వీళ్ళకి. బట్ యాజ్ ది పాపులేషన్ ఎక్స్పాండెడ్ వెరీ క్లినిక్స్ ద స్కూల్ అండ్ ది ధర్మశాలాస్ దట్ వర్ బిల్ట్ ద నీడ్ ఫర్ వాటర్ బికేమ్ మోర్ అండ్ మోర్ అక్యూట్. రోజుకొక యాక్టివిటీ పెంచేసేది ఈయన. ధర్మశాల అన్నారు, స్కూల్ అన్నారు, హాస్పిటల్ అన్నారు, ఆ వచ్చే వాళ్ళందరికీ విడుదల అన్నారు, ఇవన్నీ పెట్టేసేటప్పుడు నీళ్ళు ఇవి నీళ్లు సరిపోలేదు, కటకట మొదలైంది. ద మండలి డక్ న్యూ వెల్స్, వీళ్ళు పాపం కొత్త కొత్త బావులు తవ్వుతూ ఉండేవారు. బట్ టైమ్ ఆఫ్టర్ టైమ్ దిస్ ప్రూవ్ టు బి డ్రై హోల్స్. అవి పొడి పొడిగా కన్నాల కింద వదిలేసేవారు ఆ బావిలన్నీ. అంటే ఎక్కడ నీళ్లు పడిన దాఖలాలు లేవు. సో దే ప్రొటెస్టెడ్, దే పెస్టర్డ్ బాబా టు షో దెమ్ వేర్ దే షుడ్ డిగ్ వాటర్ అని చెప్పి బాబాని అడిగారు. బాబా ఎక్కడ తవ్వమంటావు చెప్పు, ఒకసారి బోల్ డబ్బులు అయిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నావు, నువ్వు చెప్పేసావు అనుకో, మాకు సులువు అయిపోతుంది, అక్కడ తవ్వేస్తావు గొడవ వదిలిపోతుంది, ఎక్కడ తవ్వాలి అని బాబాని అడుగుతూ ఉండేవారు. సిన్స్ నన్ ఆఫ్ దేర్ ఎఫర్ట్ టు ఫైండ్ వాటర్ ఎస్ సక్సెడ్. ఎందుకని అప్పటికే ఇంజనీర్లు అది అని ఓడు, ఇంకోటి ఇదని ఓడు, ఏదో కొబ్బరికాయ పట్టుకుని ఇలా ఇలా రకరకాల మంత్రకాలు ఇలాంతా ఉంటుంది, అన్నీ అయిపోయి ఎక్కడ నీళ్ళు రాలి, నువ్వన్నా చెప్పోయా బాబా మాకు అని బాబాని అడిగారు. ఫైనలీ వన్ డే యాజ్ అవర్ వాకింగ్ అక్రాస్ ద ఫీల్డ్స్ అట్ మేరాబాద్ బాబా పాయింటెడ్ టు ఎ స్పాట్ అండ్ సెడ్ డిగ్ హియర్. ఈయన అలా తిరిగాడు మొత్తం అంతా. వీళ్ళు అడిగారు కదా మరి ఒక చోటు చూపించి ఇక్కడ దావడ్డాను. మండలి టుక్ ఎ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద స్పాట్ టు మార్క్ ద ప్లేస్ బాబా హెడ్ పాయింట్ అవుట్. అంచేత ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మళ్ళీ బాబా చూపించింది మర్చిపోకూడదు కదా మరి. బట్ యాజ్ దే లెఫ్ట్ దే వర్ ఆల్ బిజీ. ఇట్ వాజ్ నాట్ ఫర్ ఎనదర్ డే టు దట్ దే హ్యాడ్ ద టైమ్ టు బిగిన్ డిగింగ్ ద వెల్. వెన్ ఐ వెంట్ టు ద స్పాట్ దే ఫౌండ్ సమ్మన్ హ్యాడ్ మూవ్డ్ ద స్టోన్ ఇన్ ది మెయిన్. సరే 2 రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళి తవ్వుదామని ఈ గుణపాలు అన్ని పట్టుకెళ్తులే గారు ఆయి పట్టుకెళ్ళి ఎవడో మూల పడేసాడు అవడం. వీళ్ళు బాబా చూపించింది దగ్గరే ఇది లేదు. స్టిల్ దేర్యూర్ జనరల్ ఏరియా ఇఫ్ నాట్ ది ఎగ్జాక్ట్ స్పాట్ అండ్ ది బిగ్ యాడ్ డిగింగ్ వెల్. ఏం పర్లేదు, నేను చూసాను ఎదుగు ఈ ఇంచుమించి ఈ చుట్టుపక్కల ఎక్కడో అని ఎవడో మనబొట్టుకోవడం చూపించాడు. సో మొదలెట్టారు తవ్వడం. బాబా టు గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ దియర్ ఎఫర్ట్ అండ్ వుడ్ ఆస్క్ దెమ్ హౌ ఇట్ వాజ్ గోయింగ్. మొదటిసారే అని అడుగుతూ ఉండేవారు బాబా. ఏ పోటు కాపోటు, ఎంతలో తిరిగారు ఇవాళ, ఎంతలో అడిగారు అడిగేవారు. యాజ్ టైమ్ వెంట్ బై ద వెల్ గాట్ డీపర్ అండ్ డీపర్ బట్ స్టిల్ దే డిడ్ నాట్ స్ట్రైక్ ఎనీవన్. రోజు అడుగులు తవ్వుతున్నారు, నీళ్లు దాఖలా లేవు. బాబా ఎంకరేజ్ దెమ్ టు కీప్ ఎట్ ఇట్ అండ్ ఈవెన్చువల్లీ దే ఎండెడ్ అప్ డిగ్గింగ్ మచ్ ఫార్దర్ దాన్ ద ఫార్మర్ హ్యాడ్ వితౌట్ ఈవెన్ స్ట్రైకింగ్ వాటర్. వాడేమో 50 అడుగులు దెబ్బొచ్చాడు ఆ రైతు, ఇంకో 5 అడుగులు 55 అడుగులతో నీరు పడిపోయింది. వీళ్ళు 80 అడుగులు ఎంతో దెబ్బేశారు, చొక్క ఎక్కడ అడ్రస్ లేదు, ఇది వీళ్ళ పరిస్థితి. ఫైనల్లీ బాబా టోల్డ్ దెమ్ టు ఫర్గెట్, ఇంక వదిలేను దాన్ని కూడా మర్చిపోండి, వదిలేను ఏది, ఇంక తవ్వకండి దాన్ని వదిలేను. సో దిస్ వాజ్ ది బ్యాక్గ్రౌండ్ టు ది ఇన్సిడెంట్. సరిగ్గా జరిగి 2 రోజులు 3 రోజులు అయింది. ఈయన ఇక్కడ ఓదరు కొట్టేస్తున్నారు ఆయన, ఆ వాడు విశ్వాసం అది అని మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో బాబా ప్రైజ్ ద ఫార్మర్స్ ఫెయిత్, ద మోర్ ఇరిటేటెడ్ అండ్ అప్సెట్ ది మండలి గాడ్ ఎస్పెషల్లీ రుష్టం ఆదీస్ బ్రదర్. రుష్టం వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ మేరాబాద్, హీ వాజ్ ద మేనేజర్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ యాజ్ సచ్ వాజ్ ఆల్సో ఇన్ చార్జ్ ఆఫ్ ది వెల్ డిగ్గింగ్ ఆపరేషన్. ఈ రుష్టమే పడుతున్నాడు ఇవన్నీ, వాడిని తీసుకురావడం వీడిని తీసుకురావడం ఇవన్నీ పాపం అతని మేనేజర్గా. అతనికి ముఖ్యంగా బాగా ఆవేదన కలిగింది బాబా ఇలా చేయడం. ఫైనల్లీ బాబా ప్రైజ్ ఫర్ ఫార్మర్ బికేమ్ టూ మచ్ ఫర్ హిమ్ టు టేక్, ఇంకా అతను తట్టుకోలేపాడు. వాట్ ఈస్ దిస్ ఇంజస్టిస్ ఈ డిమాండెడ్ బిఫోర్ బాబా. నాకు ముందు ఈ విషయం చెప్పు, ఏంటి నాకు ఈ అన్యాయం ఏమిటి అసలు, ఇది ముందు తేల్చన్నట్టు నా పట్ల ఎందుకంత అన్యాయం జరిగింది.
తేల్చమన్నాడు. వాట్ హ్యావ్ వీ డన్ టు యూ దట్ వీ డోంట్ గివ్ అస్, యూ డోంట్ గివ్ అస్ వాటర్, యూ గేవ్ ఇట్ టు ద ఫార్మర్. వాడికి ఏమో ఇచ్చేస్తావా, మాకు నీతో పాటు తంటాలు పడుకోడు మాకు ఇవ్వవా, ఏమిటి అసలు ఇది, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. ఐ డిడ్ నాట్ గివ్ వాటర్ టు దట్ ఫార్మర్, నేనిచ్చాను, నేనెక్కడ ఇచ్చాను అన్నారు బా, నేనేమి ఇవ్వలేదు వాడికి. ఇట్ వాజ్ హిస్ ఫెయిత్ దట్ గేవ్ హిమ్ ద వాటర్. వాడి విశ్వాసమే వాడికి నీళ్ళు ఇచ్చింది. నేను కాదు ఇస్తాను, నేను పదే పదే చెప్తూనే ఉన్నాను కదా. డూ యూ మీన్ టు సే దట్ వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ యూ, అంటే మీ మండలి వాళ్ళు ఎవరికి నీ మీద విశ్వాసం లేదనా నీ ఉద్దేశం అని అడిగాడు. వీ హ్యావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ టు బి విత్ యూ, సర్వం వదిలేసాం మేము, మా ఆస్తులు చదువులు ఉద్యోగాలు అన్నీ వదిలేసాం నీ దగ్గర, బిచ్చగాళ్ళగా ఇలాగ సన్యాసుల్లాగా ఉన్నాం, ఏం చేయాలి మేము, ఇంతకంటే ఫెయిత్ ఏమిటి అని అడిగారు. వీ పుట్ అప్ విత్ ఎవ్రీ హార్డ్షిప్ టు బీ హియర్, నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా కిమ్ అనకుండా భరిస్తూనే ఉన్నావు అన్నీ. అండ్ నౌ యూ టెల్ అస్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఎంత చేస్తే ఆఖరి ఏమంటున్నావు నువ్వు, విశ్వాసం లేదు మీకు నా మీద అంటున్నావు. దాని వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ అవర్ స్టేయింగ్, ఇంక ఏం ఉపయోగం మేము ఎందుకు ఉండడం, పదరాపోదాం అన్నకడికి ఆవేశం. వీ మై డాడ్ విల్ ప్యాక్ అప్ అండ్ లీవ్, ఇక పోవడమే బెటర్ నీ దగ్గర ఉండడం కంటే. బాబా స్మైల్, బాబా చిరునవ్వు నవ్వారు. వెన్ దట్ ఫార్మర్ కేమ్ టు మీ ఫర్ వాటర్ ఐ టోల్డ్ హిమ్ టు గో అనదర్ 5 feet. ఇందులో ఏం అన్యాయం లేదు, సరిగ్గా వినండి అన్నాడు. వాడు వచ్చాడు నా దగ్గరికి, అయ్యా నీళ్ళు అన్నాడు, ఇంకో 5 అడుగులు తవ్వరా అన్నాను నేను. ఇట్ వాజ్ యాజ్ అ మ్యాన్ కంఫర్టింగ్ ఎనదర్ మ్యాన్ దట్ ఐ టోల్డ్ హిమ్ దట్. ఒక కష్టంలో ఉన్నవాడు వస్తే పర్లేదన్న ఏం అవ్వదు నీకు అంటాం కదా, అలాగే నేను అన్నాను. వాడు కష్టంలో ఉన్న ఒక వ్యక్తికి బాధ అర్చండి. ఐ డిడ్ నాట్ నో హీ వుడ్ యాక్చువల్లీ ఫైండ్ వాటర్ బట్ హిస్ ఫెయిత్ ప్రొడ్యూస్డ్ ద మిరకిల్ అండ్ హి ఫౌండ్ వాటర్. నేను చెప్పేది నిజమే, నాకు నిజంగా నీళ్లు పడతాయని ఏం గ్యారంటీగా తెలియదు, కానీ వాడి విశ్వాసం వల్ల పడింది అది. బట్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ హ్యాడ్ హీ నాట్ ఫౌండ్ వాటర్, నీళ్లే పడలేదు అయితే అనుకుంటే ఏమై ఉండేది, ఒక్కసారి ఆలోచించు. హిస్ ఫెయిత్ వుడ్ హ్యావ్ బీన్ డెస్ట్రాయ్డ్. ఇంకా ఆ క్షణం నుంచి ఫోటోలు బయటికి తీసేసి ఉండేవాడు నా ఫోటోలు, కదా బాబా లేదు ఏం లేదు మర్చిపోండి మేర బాబా కూడా అని తప్పకుండా వాడు చెప్పు ఉండేవాడు. హీ వుడ్ హ్యావ్ డినౌన్స్డ్ మీ టు ఎవ్రీవన్ ఇన్ ది విలేజ్, గ్రామంలో అందరికీ నా గురించి చెప్పి చెప్పేవాడు, విష ప్రచారం చేసేవాడు. హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ మీ, ఇట్ ఈస్ ట్రూ, బట్ ఓన్లీ ఫర్ వాటర్. వాడు విశ్వాసం 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 అని చెప్తున్నానే, ఈ దేనికి విశ్వాసం, నేను నీళ్ళు ఇస్తానని విశ్వాసం ఉంది, వాడి విశ్వాసం నా మీద కాదు నీళ్ల గురించి వాడి విశ్వాసం. వెన్ హీ ఫౌండ్ వాటర్ హీ ఫెయిత్ వాజ్ స్ట్రెంగ్త్. నీళ్లు పడగానే మేరబాబా దేవుడు అన్నాడు వాడు, కదా వాడికి బలపడిపోయింది వాడికి నా మీద ఉన్న విశ్వాసం. బట్ హీ హ్యాడ్ నాట్ ఫౌండ్ వాటర్ హీ ఫెయిత్ వుడ్ హ్యావ్ బీన్ డిస్ట్రాయ్డ్, నీళ్లే పడకపోతే వదిలేసేవాడు ఆ క్షణం నుంచి. సో విత్ యూ మై మండలి ఐ నో ఫుల్లీ వెల్ దట్ వెదర్ యూ ఫైండ్ వాటర్ ఆర్ నాట్ యువర్ కన్విక్షన్ ఇన్ మై డివినిటీ ఈజ్ సచ్ దట్ నథింగ్ విల్ షేక్ దట్ కన్. కానీ మీరు నా మండలి వాడు, నీరు పడినా పడకపోయినా నా మీద మీకున్న దృఢ విశ్వాసంలో ఇంత కూడా ఏమాత్రం తేడా రాదు నాకు తెలుసు. దట్ ఫార్మర్ ఈజ్ బ్లెస్సెడ్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్, బట్ యు ఆర్ ఫార్ మోర్ బ్లెస్సెడ్ బికాస్ ఈవెన్ దో యూ డోంట్ ఫైండ్ వాటర్ యూ కంటిన్యూ టు డూ యువర్ బెస్ట్ అండ్ రిమైనింగ్ కన్విన్సర్ ఎనిమీ. వాడు అదృష్టవంతుడి, ఎందుకని వాడు కోరుకున్నది జరగడం వల్ల నా మీద విశ్వాసం బలపడింది, కానీ మీరు ఇంకా అదృష్టవంతుడు, మీరు కోరుకున్నది ఏది జరగకపోయినా నా మీద మీకున్న విశ్వాసం చెలించడం లేదు, ఇది అంతకంటే పెద్దది. బికాజ్ యూ హవ్ కమ్ నాట్ ఫర్ వాటర్ బట్ ఫర్ మీ, ఎందుకని మీరు నీళ్లు ఆశించి రాలే నా కోసం, కేవలం నా గురించి మీరు ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు ఓర్చుకుంటూ ఉన్నారు. బాబా కంటిన్యూ, దర్ ఇస్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ హ్యావ్ బీన్ బ్లెస్సెడ్ విత్ కన్విక్షన్ అండ్ దోస్ హూ హ్యావ్ బీన్ బ్లెస్సెడ్ విత్ ఫెయిత్. విశ్వాసము దృఢ విశ్వాసం ఆ రెండింటికి తేడా చెప్తూ ఉన్నారు బాబా. విశ్వాసము కలవాడి కంటే దృఢ విశ్వాసము కలవాడు ఎన్నో రెట్లు ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందినవాడట. దోస్ హూ హ్యావ్ బీన్ బ్లెస్సెడ్ విత్ కన్విక్షన్ ఆర్ డబ్లీ బ్లెస్సెడ్. ఈ దృఢ విశ్వాసము ఎవరికైతే ఉందో వాడు రెండు రొట్లు ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందినవాడు వాడు. ఫెయిత్ క్యారీస్ యూ త్రూ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ బట్ ఫెయిత్ ఫాల్టర్స్ ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ గో అగెనెస్ట్ యూ. యువర్ ఫెయిత్ కెన్ వీకెన్ అండ్ ఈవెన్ బి లాస్ట్ ఎంటైర్లీ. ఆ విశ్వాసము దృఢ విశ్వాసముగా మారకపోతే అది ఎప్పుడో ఒకప్పుడు జంకిపోయే ప్రమాదం ఉంది. పుట్టి విశ్వాసమే ఉందనుకో, నీకు దృఢ విశ్వాసం లేకుండా ఉంటే కష్టం రాగానే ఇదే ఇలా తినేట్టుండి బాబు ఈయన
అని వెంటనే వీడు ప్రశ్న వేసేసి అంచేత ఏదో ఒకరోజు ఆయన విడిచిపెట్టేసి అమ్మ లాభం లేదని తట్టుకోలేను సార్, ఇక ఇగో మేరబాబా ఫోటోలని ఫోటోలు పంపించేసిన వాళ్ళు మనకి మన సెంటర్లో వద్దండి మాకు అని ఆ ఫోటోలు పుస్తకాలు పంపించి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. అదేమిటి, ఇంకా దృఢ విశ్వాసముగా మార్పు చెందలేదు వాడికి విశ్వాసం. దృఢ విశ్వాసం ఏమీ చెల్లించదు. అయితే ఓకే, నాశనం చేసేసావా అయితే ఓకే, కష్టం ఇచ్చేసావా అయితే ఓకే, దేనికైనా సరే వాడు నిలబడి ఉండగలడు. కన్విక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎవర్. పరిస్థితులు సానుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా పూర్తి ఉపద్రవముగా ఉన్నా పరిస్థితులతో సంబంధము లేకుండా దృఢ విశ్వాసము కొనసాగుతూనే ఉంటుందట. మరి దీనికి దానికి సంబంధం లే. కన్విక్షన్ క్యారీస్ యూ త్రూ ఆల్ సిచ్యువేషన్స్ అంటిల్ యూ ఫైన్ మీ యాజ్ ఐ యామ్. చిట్ట చివరికి నా నిజస్వరూపాన్ని నీవు తెలుసుకునే వరకు అన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ నేరుగా నిన్ను తీసుకెళ్ళిపోగలిగినది దృఢ విశ్వాసమే. సేవకొత్త వాళ్ళ పేరు మనందరూ విన్నామండి. వాళ్ళ కుటుంబం అంతా యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళు బంధువులంతా విమర్శించారు, మేరబాబాను పట్టుకున్నావు ఏమైంది నీ పరిస్థితి, ఆవిడ అందట ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని అందరినీ బయటికి ఇచ్చేస్తాను నా తండ్రి గురించి ఒక్క మాట మాట్లాడి, అది నా కర్మ ప్రకారం జరిగింది, ఆయనకి ఏమి సంబంధం, అది అనమాట దృఢ విశ్వాసం. అన్నీ బాగున్నప్పుడు ప్రతి ఒక్కరు దృఢ విశ్వాసమే, శబాష్ శబాష్. కానీ కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు అది దానికి నిజమైనటువంటి పరీక్ష. ఫెయిత్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ డివోషన్. ఒకటి ఆరాధన అంటే నా మీద వాడుకున్న ఆరాధనకు ప్రతిఫలంగా ఆ విశ్వాసం అనేటువంటి కానుక నేను ఇస్తాను వాడికి. వేరాజ్ కన్విక్షన్ ఈజ్ మై గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ టు యూ. మరి ఈ దృఢ విశ్వాసం అనేది అందరూ బేరాలాడి తెచ్చుకునేది కాదు, ఇది నా అనుగ్రహంతో నేను ఇచ్చేది అది. అంటే దానికి ఏమి రూల్స్ లేవు, అది ఆయన భిక్ష, దానికి ఏమి రూల్స్ లేవు. ఇప్పుడు లాటరీ టికెట్ ఎవరికి వస్తుందండి, దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయి? వాడు చదువుకోవాలా, కోటు వేసుకోవాలా, వాడు బాగా పెద్ద బంగ్లా ఉండాలి, ఏమీ లేదు వాడికి. అలాగనమాట ఆయన అనుగ్రహం ఎవడి మీదైనా పడచ్చది, అది ఉన్నవాడికే దృఢ విశ్వాసం వస్తుంది. వాడు 40 ఏళ్ళు సీనియర్, 50 ఏళ్ళు సీనియర్, వాడు ఇలా క్వశ్చన్ మార్కులు వేసుకుంటూనే ఉంటాడు. వాడికి ఈ అనుగ్రహం వల్ల ఆ దృఢ విశ్వాసం ఏర్పడకపోతే అంతే. దట్ మ్యాన్ కేమ్ ఫర్ వాటర్ అండ్ ఈ గాట్ వాటర్. వాడు ఎందుకు వచ్చాడు, నీళ్ళు కోసం వచ్చాడు, నీళ్ళు ఇచ్చేసి పోమన్నాను వాడిని. బట్ యూ హ్యావ్ కమ్ ఫర్ మీ అండ్ యూ హ్యావ్ మీ. మీరు నా కోసం వచ్చారు కాబట్టి నేనే మీ సొంతం పట్టుకుండా అన్నాడు.